नमस्कार रेनबो टीवी प्रेक्षक स्वागत प्रस्तुत मन तो ज्योतिष्य वास्तु पंडित ज्योतिष्य वास्तु शिक्षण निपुण ब्रह्मश्री नानाजी पटनायक गुरुगार शुभकृति नाम संवत्सर फलितालु ये विधा उड़बोनायो मन गुरुगार अड़ी तेसकंदा गुरुगार नमस्कार गुरुगार मुंदुगा शुभकृति नाम संवत्सर शुभाकांक्षलु మీకు శుభకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు తల్లి అలాగే ప్రేక్షకులందరికీ కూడా శుభకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు నవగ్రహాలు ఆ యొక్క అమ్మవారు లలిత అమ్మవారు ప్రేక్షకులందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముందుగా మేషరాశి ఫలితాలు వారి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉండబోతున్నాయి గురు ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. మనం కొత్త సంవత్సరం అనగానే మనం ఫస్ట్ చూసేది ఏంటంటే పంచాంగం తీసుకొని అందులో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉందని చూసుకుంటాం. అంటే మనకి ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తాము, ఎలా ఖర్చులు ఉన్నాయి, మనల్ని అవమానం ఎక్కువగా పడతామా, మెచ్చుకునే వాళ్ళు బాగుంటారు అనేది చూసుకుంటాం. మనకి మేషరాశి గణం తీసుకున్నట్లయితే పంచాంగంలో ఇచ్చినటువంటి గణనం ఏమిటి అంటే 14 14గా ఇచ్చారు. అంటే 14 ఆదాయము 14 వ్యయము. అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి 14 లక్షలు సంపాదిస్తే ఒక సంవత్సరం మొత్తం 14 లక్షలు ఖర్చుందని చెప్పి చూపిస్తుంది. అంటే దీన్ని ఎలా మార్చుకోవచ్చో కూడా చెప్తానండి మీకు. అలాగే రాజ్యపూజ అవమానం గణం తీసుకున్నట్లయితే 3 6 అంటే మనల్ని మెచ్చుకునే వారి యొక్క సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా చేసుకుంటాము ఏంటి అంటే ఇది డిపెండ్ అపాన్ మన గ్రహాల యొక్క స్థితిని బట్టి అది చేసుకునే రెమెడీ బట్టి ఉంటుంది. ఇప్పుడు వ్యయము అనేటువంటిది జ్యోతిషశాస్త్రంలో 12వ భావం సంబంధంగా ఉంటుంది. ఈ 12వ భావ సంబంధము అంటే మీకు 12th హౌస్లో ఏ ప్లానెట్ ఉంది, దానికి ఏం రెమెడీ చేసుకుంటే వ్యయం తగ్గుతుంది అనేది ఉంటుంది. ఇక్కడ ఈ మేషం వారికి 12th హౌస్లో గురువు సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వీళ్ళకి వ్యయం అనేటువంటిది మంచి విషయాలకే వ్యయం, శుభకార్యాలకే వ్యయం చేస్తారు. ఇప్పుడు అందులో కూడా వేస్టేజ్ రాకుండా ఉండాలి అంటే మన గోవుకి అరటికాయలు తినిపించడం కానీ అలాగే శనగలు ఉంటాయి, శనగలు 1 కేజీ బావు శనగలు మరియు ఎల్లో కలర్ క్లాత్ దానంగా ఇవ్వడం కానీ చేయాలి. దీనివల్ల వ్యయం తగ్గుతుంది. ఎలాగో ఆదాయం 14 వరకు ఉంది, వ్యయం తగ్గిందంటే కొంత బ్యాలెన్స్ అవుతుంది, సేవింగ్స్ మిగులుతాయి. అలాగే ఇక్కడ మనకి రాజ్యపూజ్యము అవమానం తీసుకుందాం. 3 6గా ఉంది అంటే మెచ్చుకునేవారి సంఖ్య 3 ఉంటే మిమ్మల్ని మీరే తప్పు చేస్తే ఎప్పుడు మనం వాళ్ళని ఎత్తి చూపుదామనే వారి సంఖ్య 6గా ఉంది. అంటే ఇక్కడ ఏంటి, దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది మెచ్చుకునేవారి సంఖ్య పెరగాలి, రాజ్యపూజ్యం పెరగాలంటే మన రాజ్యస్థానం బలంగా ఉండాలంటే మనం చేసే పనులు పర్ఫెక్ట్గా ఉంటే రాజ్యపూజ్యం పెరుగుతుంది. ఇది ఎలా పెరుగుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, గోవుకు బెల్లం తినిపించడం తర్వాత రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గాలి అంటే కుమారస్వామి యొక్క ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామాలు వింటూ ఉంటే అవమానం అనేటువంటి తగ్గుతుంది. ఈ రకంగా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఈ విషయాల్లో చూసుకోవాలి. గురువుగారు గ్రహస్థితిని బట్టి మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి? తప్పకుండా అమ్మా, మనం ఇప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో 4 మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి. అందులో 2 ఛాయాగ్రహాలు, 2 నార్మల్గా ఉండేటువంటి లాంగ్ టర్మ్ తిరిగేటువంటి గ్రహాలు. శని అంటే కర్మకారకుడు, జీవకారకుడు, ఫ్రూట్స్ని ఇచ్చే గ్రహం. అలాగే మరొక 2 ఛాయాగ్రహాలు రాహుకేతు, వీటిని నోడ్స్ అంటారు. మెయిన్గా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు వీటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. మిగతా గ్రహాలను కూడా మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, లేనట్లయితే వార ఫలితాలు, దిన ఫలితాలకి వాడుతూ ఉంటాం. ఎందుకంటే అవి 25 డేస్కి 45 డేస్కి 1 మంత్కి ఇలా మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలాగ చూసుకోవాలి అంటే అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా ఈ గురువు శని రాహుకేతువుల యొక్క సంచారం, వృషభంలో ఉన్న రాహు మేషంలోకి, వృశ్చికంలో ఉన్న కేతు తులలోకి మారుతున్నాడు. అలాగే మీనంలో గురువు మారుతున్నాడు మీనంలోకి, కుంభంలో ఉన్న గురువు. అలాగే మకరంలో ఉన్న శని కూడా కుంభంలోకి మారుతున్నాడు ఈ సంవత్సరం. వీటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే గురువు మారకముందు ఇచ్చేటువంటి రిజల్ట్స్, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. 1 పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి చాలా బాగుంది. 2 పాయింట్ నెంబర్ 2, మీకు వివాహ సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. 13 లోపల 13వ తేదీ ఈ గురువు మారిపోతాడు. మారిపోయిన తర్వాత ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అంటే మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు,
వాహనం కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు, బంగారం కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు. అంటే వస్తువు, వాహనము, గృహము అభివృద్ధినిస్తాడు ఏప్రిల్ 13 తర్వాత నుంచి గురువు వెలికి. అలాగే ఇంకోటి ఏంటంటే గృహం కట్టుకోవాలనుకున్న గృహం మీద లోన్స్ తీసుకుని ఉంటారు చూసారా, లోన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు చక్కటి ఫలితాలు రావడం. ఒక్కోసారి ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ గొడవల్లో ఉంటాయి, అవి క్లియర్ చేయడం కోర్టు కేసెస్ లాంటివి, ఇటువంటివి క్లారిటీ ఇస్తాడు గురువు. మరలా ఈ గురువు ఉన్న దగ్గరే ఉండకుండా రిట్రో కూడా అవుతాడు. ఈ గురుసేనులు ఇద్దరూ రిట్రో అవుతారు, బట్ మనం గురువు గురించి చెప్పుకుందాము. గురువు రిట్రో ఎప్పుడు అవుతాడంటే 9 జూలై నుంచి రిట్రో అవుతాడు. ఆల్మోస్ట్ ఆ తారీఖులో జూలై మాసంలో మొత్తం రిట్రో అవుతాడు. జూలైలో ఎప్పుడైతే రిట్రో అయ్యి 4.5 మంత్స్ అతను రిట్రోలో ఉంటాడో అప్పుడు మరలా మీకు, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను ఏంటి, ఏప్రిల్ 13 లోపలే వివాహ సంబంధించిన విషయాలు సెట్ చేసుకోవాలి అని. దాని తర్వాత మళ్ళీ మనకి జూలై నుంచి ఒక 4 నెలలు 4.5 నెలల పాటు మళ్ళీ వివాహ సంబంధించిన విషయాలు, కొత్త స్టార్టప్స్కి మళ్ళీ అక్కడ బలం ఇస్తున్నాడు. అంటే ఈ 4.5 మంత్స్ అండ్ ఏప్రిల్ 13 లోపల వివాహ సంబంధించిన విషయాలు సెట్ చేసుకోవాలి. ఎందుకు ఆ మధ్యలో ఎందుకు వద్దంటున్నానంటే, ఇక్కడ కేతువు మారుతున్నాడు సప్తమంలోకి, అంటే వివాహ భావనలోకి కేతువు మారుతున్నాడు. కాబట్టి కేతువు ఎప్పుడు కూడా వివాహానికి వ్యతిరేకమైనటువంటి ప్లానెట్, అది కూడా తులారాశిలో తిరుగుతున్నాడు. కాబట్టి సరైన సంబంధాలు రాకపోవడము, తప్పుగా మనం ఒకసారి చూడండి వివాహం చేసేసుకున్నాక అయ్యో అనవసరంగా రాంగ్ పర్సన్ ఎంచుకున్నామే అనుకుంటాం, స్త్రీ కానీ పురుషుడు కానీ, అయ్యో రాంగ్ సెలక్షన్ చేసుకున్నాము, తొందరపడ్డాము, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇది జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా ఇది చూపిస్తుంది దీని ప్రభావం. మరొకటి ఏంటంటే కొత్తగా సంతకాలు చేసేవి ఇలాంటి విషయాల్లో, ఏదైనా కొత్తగా స్టార్ట్అప్ చేసే విషయాలు ఏప్రిల్ 13 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి చూపిస్తుంది. మరి రాహు సంచరిస్తున్నాడు మేషరాశిలో, రాహు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ శుభకృతనామ సంవత్సరంలో. ఇంకో 6 మంత్స్ కూడా ఉంటాడు దాని తర్వాత, బట్ ఈ శుభకృతనామ సంవత్సరంలో ఎప్పుడైతే రాహు సంచరిస్తుంటాడో ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి, ఒకటి బెనిఫిట్, ఒకటి ఇబ్బంది. ఏమిటది? ఓవర్ యాంగ్జైటీ, కోపం రావడం, ఏదో జరిగిపోతుందేమో ఊహించుకోవడం, ఇలాంటివి ఇస్తాడు. ఎందుకంటే రాహు ఈజ్ ఇల్యూజన్ ప్లానెట్, ఇమాజినేటివ్ ప్లానెట్. అలాగే మరి మంచి ఏమి ఇస్తాడండి, విదేశీ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత మూవ్ అవుతాయి. ఇవి ఈ 4 ప్లానెట్స్ వల్ల కలిగేటువంటి ఫలితాలు. గురువు గారు, మరి ఈ మేషరాశి వారి కాందాయ ఫలం ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కాందాయ ఫలంలో ముఖ్యంగా ఏంటంటే మనం నక్షత్రాలు తీసుకుంటాం. మేషరాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఈ అశ్విని నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే మనకి కాందాయ ఫలంలో ఇచ్చినటువంటి గణనాలు ఏమిటి అంటే 5/01 ఇచ్చారు. ఈ అశ్విని నక్షత్రానికి ఇచ్చినటువంటిది 5/01. 5/01 అంటే దీన్ని 4/4/4 నెలలుగా విభజించాలి. మొత్తం మనకి 12 నెలలు కదా, 12 నెలల్లో 4+4+4 అంటే 12 మంత్స్ మొత్తం కలిపితే ఈ ఫస్ట్ 4 మంత్స్ ఎలా ఉంటుంది అంటే చక్కటి ధనలాభం ఉంటుంది, చాలా మంచిగా ఫినాన్షియల్గా చాలా బాగా గ్రో ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ 4 మంత్స్ ఏమిటి అంటే ఒక్కొక్కసారి మనం తొందరపడి ఎవరికో అప్పులు ఇచ్చి వాళ్ళు ఇవ్వగా మనం గొడవలు పెట్టుకొని బాధలు పడి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు అప్పు ఇవ్వడము తీసుకునే విషయంలో జాగ్రత్త ఉండమని చెప్తుంది అశ్విని వాళ్ళకి. ఆఖరి 4 మంత్స్ కూడా మళ్ళీ ధనలాభం ఉంది, అంటే మీరు మిడిల్ 4 మంత్స్లో అశ్విని నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కాందాయ ఫలం సూచిస్తుంది. ఇక ఇందులోనే భరణి నక్షత్రం ఉంటుంది. ఈ భరణి నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే 0/1/3 అంటే ఏంటి, 0/1/3 అంటే మొదటి 4 మంత్స్ ఏంటంటే మనం చూడండి ఒక్కోసారి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుందేమో అని ఆందోళనలో ఉంటాం. అక్కడ ఏమీ జరగదు అసలు, యాక్చువల్గా ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, తీరవసారి 4 నెలలు వెళ్ళిపోతుంది, ఏమీ జరగదు. కాబట్టి అనవసరమైన భయాందోళనలను వదిలేసేయండి అని చెప్తుంది ఈ 4 మంత్స్ ఈ భరణి వారికి. మరి నెక్స్ట్ 4 మంత్స్, ఆ తర్వాత 4 మంత్స్ ఎలా ఉంటుంది అంటే తర్వాత వచ్చేటువంటి మధ్యలో ఉండేటువంటి 4 నెలలు కొంత ధనలాభము, ఆఖరి 4 నెలలు ఎక్కువ ధనలాభాన్ని సూచిస్తుంది, రైట్? అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం ఇందులో ఉంటుంది. 3/2/0 చెప్తున్నాడు కృత్తికా నక్షత్ర గణనాలు కనుక తీసుకున్నట్లయితే, అంటే 3 అంటే మీకు మొదటి 4 నెలలు మంచి ధనలాభము, 2వ 4 నెలలు సమఫలము అంటే నష్టము లేదు లాభము లేదు ఈక్వల్గా ఉంది. ఆఖరి 4 నెలలు మాత్రం మీరు తొందరపడి ఏదో వస్తుంది అనుకుని పెట్టినట్లయితే ధన నష్టం కలగనుంది, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి కాంబినేషన్స్ చెప్తున్నాయి. ఇవి ఎందుకు చెప్పుకుంటామంటే మనం ముందుగా మనకి ఈ రోడ్ ఇలా ఉంది అని తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తాం ఆ రోడ్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దానికోసం ఈ కాందాయ ఫలం, ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. రైట్ గురువు గారు, గోచర ఫలితాలు మరి చెప్పుకున్నాం ఇప్పటిదాకా, మరి ఇది ఫైనలా లేక జన్మ ఫలితాలు వేరేలా ఉంటాయా, జన్మరాశి ఫలితాలు? చక్కటి ప్రశ్న అడిగారమ్మా మీరు. ఇక్కడ ఏంటంటే జ్యోతిషం ఎప్పుడు కూడా 2 విధాలుగా ఉంటుంది, ఒకటి గోచారము,
రెండవది మన జన్మజాతక ఫలితాలు. ఈ జన్మజాతక ఫలితాలు అసలు ఎలా చూసుకోవాలి అంటే, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి డేట్ తేదీని, నెలని, సంవత్సరాన్ని, అలాగే మీరు జన్మించిన సమయాన్ని, మీరు జన్మించిన ప్రదేశాన్ని వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకొని మీరు ఏ లగ్నం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, ఏ నక్షత్రం ఉన్న రోజు జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఏ రాశి సంచరిస్తుంది, అంటే ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, వీటన్నింటినీ తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఎలా ఏర్పడ్డాయి. ఒక వ్యక్తి మంచి సినిమా యాక్టర్ అవుతాడు, మీరు యాంకర్ అయ్యారు, మీకు ఒక కాంబినేషన్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి మంచి ఫైటర్ అవుతాడు, ఇంకో వ్యక్తి మంచి డైరెక్టర్ అవ్వచ్చు, ఇంకో వ్యక్తి మంచి మ్యూజిషియన్ అవ్వచ్చు. ఇలా రకరకాల వాళ్ళకున్న కాంబినేషన్స్, వాళ్ళకున్న టాలెంట్స్ అవన్నీ వాళ్ళకున్న గ్రహస్థితి చెప్తుంది. ఒకరికున్న టాలెంట్ ఇంకోళ్ళకు ఉండదు, అంతే కదమ్మా. అలా ఏంటంటే, మీరు అసలు ఏ యోగంలో జన్మించారు, మీకున్నటువంటి జన్మజాతక చక్రరీత్యా మీరు ప్రజెంట్ ట్రై చేస్తున్నటువంటిది మీకు కలిసి వస్తుందా లేదా, మీరు ఒక బిజినెస్ పెడుతున్నారు మీకు కలిసి వస్తుందా లేదా, మీరు ఒక సంథింగ్ ఒకటేదైనా ప్రయత్నం చేస్తున్నారు మీకు కలిసి వస్తుందా లేదా, ఒక ఎడ్యుకేషన్ చేస్తున్నారు కలిసి వస్తుందా లేదా, మీరు ఒక తీసుకుంటున్నారు సంథింగ్ కోచింగ్, అది మీకు పనికి వస్తుందా లేదా, వేస్ట్ అయిపోతుందా, ఎవ్రీథింగ్ మీ జన్మజాతకంలో ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. మనకి మన జ్యోతిషాస్త్రం అనేది రెండు విధాలుగా ఉంది, ఒకటి మన జన్మజాతకము, రెండు గోచారం అని. ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ నుంచి సంథింగ్ ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి, జూబ్లీస్ నుంచి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళాలి. బయట ట్రాఫిక్ క్లియర్గా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు, 20 నిమిషాలు వెళ్ళిపోతారు మహా అంటే. ట్రాఫిక్ క్లియర్గా లేదు, జామ్ ఉంది, అప్పుడు పరిస్థితి ఏంటి, గంట పడుతుంది. అంటే ఏంటి, దట్ ఈజ్ గోచార. జన్మజాతకం ఈజ్ మీరు. బయట ఉన్న వాతావరణం అనుకూలిస్తే మీరు ఈజీగా వెళ్తారు, వర్షం పడుతుంది, వెళ్ళడం కష్టం అవుతుంది, కారులో వెళ్ళాలి, బైక్ మీద వెళ్ళలేము కదా. అంటే ఏంటి, బయట ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనము ఫోన్లో ట్రాకర్ పెట్టుకుంటాం, లేకపోతే ఈ రూట్ పెట్టుకుంటాం మనం, మ్యాప్ది, ఇటు ట్రాఫిక్ జామ్ ఉంది, ఇటు నుంచి వెళ్తే క్లియర్ అవుతుందని అది చూసుకొని మన టైంని, మనీని సేవ్ చేస్తున్నాం, ఎనర్జీని. అలాగే గోచారం ఎలా ఉంది, ఈ ఉన్న గోచారాన్ని బట్టి మనం ఎలా దాన్ని సక్సెస్ చేసుకోవాలని చెప్పేది జ్యోతిషాస్త్రం. అందుకే ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన ఆదాయ వ్యయాలు చెప్పుకున్నాము, ఇంత ఉంది ఇంత ఉంది, కందాయ ఫలం చెప్పుకున్నాము, ఓహో ఓకే, ఆఖరిగా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఇవి చూసుకోవడానికి గోచారం చెప్పుకుంటున్నాం. మన జన్మజాతకం ఎంత ముఖ్యమో గోచారం కూడా అంతే ముఖ్యం, బట్ దానికంటే ఎక్కువగా పనికొచ్చేది జన్మజాతకం. గురువు గారు, మరి ఈ మేషరాశి వారికి రెమెడీస్ ఏమై ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, మేషరాశి వారు ఎప్పుడూ చేసుకోవాల్సి ఉంటుంది సూర్య భగవాను యొక్క ఆరాధన. వీళ్ళకి ఏంటంటే రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని తగ్గిస్తుంది సూర్య భగవానుడి యొక్క ఆరాధన. ఓకే, వీళ్ళు సూర్యుడిని రోజు ఆరాధించడము, ఆదిత్య హృదయం చదవడము, గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, కాస్త ఇప్పుడున్న కండిషన్ వీళ్ళకు ఉన్నటువంటి దీనికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, దుర్గా ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. గురువు గారు ఎంతో చక్కటి ఫలితాలను చెప్పారు, ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః. గురువుగారు, శుభకృతి నామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతున్నాయంటారు? ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. మనం పంచాంగం చూడగానే ఫస్ట్ ఇవే చూసుకుంటాం, ఆదాయ వ్యయాలు, రాజ్యపుజం అన్నది. ఇవి తీసుకున్నట్లయితే పంచాంగ గణనాలు 8, 8, 6, 6గా ఉంటాయి. అంటే ఆదాయం 8, వ్యయం 8. అంటే మంత్లీ ఒక 80,000 సంపాదిస్తే 80,000 ఖర్చు చూపిస్తుంది అని చెప్తుంది. అలాగే 6, 6 అంటే మనల్ని మెచ్చుకునేవారి సంఖ్య 6 ఉంది, మనల్ని ఇబ్బంది పెట్టేవారి సంఖ్య కూడా 6గా ఉంది అని చెప్తుంది. అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంటి, ఆదాయం పెంచుకోవాలి అండ్ అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలని అర్థం కదా. ఇది ఎలా తగ్గించుకుంటాము, దీనికి ఏదైనా ఉంటుందా అంటే దీన్ని తగ్గించుకోవచ్చు కూడా, ఎలాగా, గ్రహస్థితిని బట్టి తగ్గించుకోవచ్చు. అంటే ఏం చేయాలి, ఆదాయం పెరగాలంటే వృషభం వారికి 2వ స్థానంలో ఉన్న ప్లానటరీ పొజిషన్స్ ఏమిటి, దానికి సంబంధించి చేస్తే తగ్గిపోతుంది. సింపుల్గా ఏమీ లేదు, మీరు ఉదయాన్నే లేవగానే ఫస్ట్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే ముందు గణపతిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ చేసుకొని అందులో ఓం నమో వెంకటేశాయ అనే నామం వీళ్ళెప్పుడు ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే 100% వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా అందులో ఎటువంటి ఇది లేదు. ప్లస్ వీళ్ళైతే వీళ్ళు గోవుకి బెల్లము, గ్రాసము, దేశీ వాళ్ళ గోవుకి తినిపించాలి. ఓకే, రైట్. ఇంకోటి ఏమనుకున్నాము, రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6 ఉందనుకున్నాము. అంటే ఏంటి, అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి,
ఎప్పుడు తగ్గుతుంది అంటే మనం ఆటోమేటిక్గా మనం ఉన్న సిస్టమేటిక్గా మనం ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం ఏదో మిస్టేక్ చేస్తాం అప్పుడే కదా. అది అలా జరగకుండా ఉండాలంటే మనం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు ఉంటాయి. దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు లేనట్లయితే అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, అవమానం పడడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్గా గ్రోత్ కూడా వస్తుంది. ఒక్కోసారి చూడండి, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవికి అవమానం జరిగిన తర్వాత వాడు ఒక లక్షాధికారి కోటీశ్వరుడు అవుతాడు. ఆ సీన్లో అక్కడికి రాకపోతే అసలు ఆ సీనే ఉండదు అక్కడ. ఆయన అలాగే ఉండేవాడు చిరంజీవి. అలాగే ఒక్కొక్కసారి అవమానం కూడా కొన్ని కొన్నిసార్లు మంచినే చేస్తాయి. అలా ఏంటంటే, వీరికి ఒక అవమానం ఒక మంచిగా దారితీస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని కొంచెం శనగలు దానంగా ఇవ్వడము, గోవు క్యారెట్గా తినిపించడం ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది. గురువు గారు, వృషభ రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే, వృషభం వారికి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువులు మేజర్గా తీసుకోవాలి మనం. మిగతా ప్లానెట్స్ అన్నీ నెలకి 25 రోజులకి మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే, ముందుగా గురు, శని, రాహుకేతువుల్లో రాహుకేతువు ఛాయాగ్రహాస్, వీటిని కనుక తీసుకున్నట్లయితే వీరికి గురువు మారకముందు ఇచ్చే రిజల్ట్స్, గురువు మారిన తర్వాత ఇచ్చే రిజల్ట్స్లో మారుతాయి. 13 వరకు వీరికి ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ ఉంటుంది వృషభం వారికి. ఓకే, దాని తర్వాత వీరికి 13 లోపల వీళ్ళకి జరిగేటువంటివి ఏమిటి అంటే, ఏదైనా గృహము, విద్య, అంటే ఏదైనా కొత్తగా కోర్స్ చేద్దాం అనుకుంటుంటే ఆ కోర్సు చేయడానికి సహకారం 13 లోపలే ఉంది. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాం, 13 లోపలే ఉంది. లోన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం, 13 లోపలే ఉంటుంది ఎక్కువగా బలం అనేటువంటిది. మరి 13 దాటిన తర్వాత ఏమిటి, ఎందుకంటే గురువు మేనంలోకి వెళ్తాడు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్. ఇక్కడ వివాహ సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృషభం వారికి ఏంటంటే, సర్వసాధారణంగా ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కూడా, 1.5 ఇయర్ నుంచి కూడా 7th హౌస్లో కేతు ఉన్నాడు, ఒక్క సంబంధం కుదరట్లేదని ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారికి ఈ సంవత్సరం రిలీఫ్ ఇస్తుంది. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఆస్పెక్ట్ 7th హౌస్లో ఉంది. ఓకే, అండ్ అలాగే ఈ జూపిటర్ ఎప్పుడైతే మారుతాడో, కేవలం వివాహం అవ్వడం ఒక ఎత్తు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం. చాలామంది ఇంట్లో అయ్యో నా ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరు, ఇది యాక్సెప్ట్ అవుతుందో అవ్వదో, ఎవరికైనా ప్రపోజ్ చేస్తా అవుతుందో అవ్వదో అని చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. వృషభం వారికి ఈ గురువు యొక్క దృష్టి ప్రేమభావం మీద మరియు వివాహభావం మీద రెండింటి మీద కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇష్టపడిన వారి మూలంగా, అంటే ఇష్టపడిన వారితో వివాహం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఇస్తుంది ఇక్కడ. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు, అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్, ఫ్యాషన్ డిజైనింగ్, సంథింగ్ అలాంటి వాటిల్లో చక్కటి ఫలితాలు రావడం అనేటువంటిది ఇస్తుంది గురువు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ గురువు అక్కడే ఉండకుండా మళ్ళీ వెనక్కి వస్తాడు, వక్కిరిస్తాడు కూడా. ఆ టైంలో అంటే 13 నుంచి మనకి మీనంలోకి వెళ్ళిన వ్యక్తి 7th మాసంలో వెనక్కి వస్తాడు. మళ్ళీ 7th మాసంలో వెనక్కి వచ్చి ఒక 4.5 మంత్స్ ఉంటాడు అక్కడ. వెనక్కి వచ్చి మళ్ళీ కుమ్మంలో సంబంధాలు పెట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే, వీరికి అక్కడ మళ్ళీ కొంచెం ఫైనాన్షియల్గా ఆగిపోయిన వెనక్కి రావడం. ఒక్కోసారి చూడండి, ఎవరికో ఇచ్చామో వెనక్కి వస్తుందో రాదో అని భయపడుతుంటాం మనం. అంటే మీరు 7 నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా రావాల్సిన డబ్బులు రావాలనుకుంటే 7 నుంచి వెనక్కి రావడము, కొంత వర్లీ వర్క్ స్టార్ట్ అవ్వడము, ఏదైనా ఫ్యాక్టరీస్ అవి పెట్టుకున్నట్లయితే అవి స్టార్ట్ అవ్వడము, రుణాలకు సంబంధించిన కూడా కొంతవరకు క్లియర్ అవ్వడం, ఇవి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే, గురువుతో పాటు శని రాహుకేతువు కూడా మారుతున్నాయి కాబట్టి ఈ శని రాహుకేతు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, కేతువు శని ఏం చెప్తున్నారంటే, మీరు పొరపాటును కూడా ఈ సంవత్సరంలో అప్పుల జోలికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తొందరగా చేయకండి అని చెప్పి చెప్తుంది. అలాగే రాహువేమో విదేశీ యోగాలను ఇస్తానని చెప్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి చూపిస్తుంది. 100% ఈ సంవత్సరంలో విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు ఖచ్చితంగా కదులుతాయి. ఎందుకంటే మీ సంతానం ఉన్నారని చెప్పి విదేశానికి వెళ్ళొచ్చు, లేదా వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళొచ్చు, వీళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, ఎనీ అకేషన్స్ కోసం వెళ్ళొచ్చు. ఈ రకంగా విదేశీ యోగాలను ఇస్తుంది. ఇవి ఈ 4 గ్రహాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరంలో వీరికి. అలాగే వృషభం రాశి వారి కాందాయ ఫలం ఎలా ఉంటుందో చెప్పండి. ఈ కాందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి అనేటువంటిది తీసుకోవాలి. కృతిక 2-4 పాదాలు, రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు 1-2 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ గణనాలు ఎలా ఇచ్చారు పంచాంగంలో అని చెప్పి తీసుకున్నట్లయితే, ఈ కాందాయ ఫలంలో ముఖ్యంగా కృతికకి 3-2-0గా ఉంది. అంటే మొదటి 4 నెలలు, మధ్య 4 నెలలు, ఆఖరి 4 నెలలుగా మనం తీసుకోవాలి. మొదటి 4 నెలలు కనుక తీసుకున్నట్లయితే చక్కటి ధనలాభం కృతిక వారికి. 2-4 నెలలు సమఫలము, అంటే నో గెయిన్ నో లాస్. ఆఖరి 4 నెలలు
చూసుకోకుండా కనుక మీరు ఇందులో అయినా మొదలు పెట్టినట్లయితే ధన నష్టం రాబోతుంది అని చెప్పి సూచిస్తుంది. ఇక కృతిక తర్వాత రోహిణి నక్షత్రం ఉంటుంది. ఇందులో రోహిణి నక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రము. ఇందులో మొదటి నాలుగు నెలలు హై రేంజ్లో సమఫలం ఉంటుంది. అంటే చాలా బాగా బిజినెస్ చేసాము, చాలా బాగా రిటర్న్స్ వచ్చి చాలా బాగా ఖర్చు కూడా అయింది, ఈక్వల్గా ఉంటూ ఉంటుంది. అలాగే మధ్య నాలుగు నెలలు మాత్రం జరిగేది ఏమిటంటే మీరు ఈ రోహిణి వాళ్ళు ఎవరికో మన వాళ్ళే కదా అని ఎవరికో డబ్బులు ఇవ్వడము, దానివల్ల మళ్ళీ అదో అనవసరమైన గొడవల్లోకి దారితీస్తుంది. కాబట్టి ఇచ్చేటట్టు అయితే ఫ్రెండో లేకపోతే మన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేసేయడం, రిటర్న్ ఎక్స్పెక్ట్ కన్నా చేసినట్లయితే గొడవకు దారితీస్తుందని చెప్తుంది రోహిణి వారికి. అలాగే ఆఖరి 4 మంత్స్ సమఫలం ఉంది అని చూపిస్తుంది. ఇక ఇందులో ఉన్న మరో నక్షత్రం ఏమిటంటే రోహిణి తర్వాత మృగశిర 1-2 పాదాలు ఉంటాయి. ఈ మృగశిర 1-2 పాదాలను ఏం చూపిస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే 1-1-4గా చూపిస్తుంది. 1-1-4 అంటే 1st 4 మంత్స్, 2nd 4 మంత్స్ కొంతవరకు ధనలాభము, ఆఖరి 4 మంత్స్ సమఫలం ఉంది. కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది లేవు అని మనం తెలుసుకోవచ్చు. రైట్, ఆఖరిగా ఈ వృషభ రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? ఈ వృషభం వారు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాల శ్రవణం చేయాలి. పఠనం కంటే శ్రవణం చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పింది విష్ణు సహస్రనామాలు. వాట్ ఈజ్ విష్ణు అనే విషయం తెలుసుకోవాలి. శ్రవణం చేస్తూ ఉంటాం, అలాగే విష్ణు అంటే ఏమిటి అది తెలుసుకోగలగాలి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్తే ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. గోవుకి గ్రాసము బెల్లము ఎక్కువగా తినిపిస్తుండాలి, అప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి వీరికి. గురుగారు ఎంతో చక్కగా వివరించారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ శుభకృతి నామ సంవత్సరంలో మిథునం రాశి వారి ఫలితాలు, వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఇక్కడ మిథునం వారి కన్నా తీసుకున్నట్లయితే 11-5-2-2గా ఇవ్వడం జరిగింది. 11-5 అంటే 11 ఆదాయం, అంటే ఒక 11 లాక్స్ సంపాదిస్తే 5 లక్షలు ఖర్చు ఉంటుంది. అంటే వీళ్ళకి బ్యాలెన్స్డ్గానే ఉంది, నో నీడ్ టు వర్రీ. ఓకే, అలాగే 2-2గా ఉంది. అంటే ఏమిటి 2-2 అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2, అవమానించే వాళ్ళ సంఖ్య కూడా 2. అంటే చాలా లో లెవెల్లో ఉంది. అంటే ఏమిటి, మనకి ప్రతిదీ కూడా కీర్తి కూడా కావాలి కదా, కీర్తి ఎలా సంపాదించుకోవాలి, ఏం చేస్తే వస్తుంది, ఇవంతా కూడా మనకి ఏంటంటే గ్రహాల రూపంలోని, మన ప్రయత్న రూపంలోని, దేవత అనుగ్రహం రూపంలో వస్తూ ఉంటుంది. ఈ మిథునం వారికి కీర్తి ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి. కాకపోతే శుభగ్రహం ఉంది దశమంలో, దానికి ఏం చేయాలంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి రాజ్యపూజ్యం పెరుగుతుంది అని చెప్పి చూపిస్తుంది. సో వీరికి మిగతా అంత బ్యాలెన్స్డ్గానే ఉంది. ఇది ఒక్కటే 2 ఉంది కాబట్టి వ్యయము తక్కువగానే ఉంది, అవమానము తక్కువగానే ఉంది, కాబట్టి నో నీడ్ టు వరీ. రైట్, మిథునం రాశి వారి గ్రహస్థి ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయంటారు? మిథునం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహస్థితి కనుక గమనించినట్లయితే వీళ్ళకి గురువు, శని, ఛాయాగ్రహాలైన రాహుకేతువుల యొక్క పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే 13 వరకు గురువు కుమ్మంలో ఉంటాడు. వీళ్ళకి 13 తర్వాత మీనంలోకి వస్తాడు, అంటే 10th హౌస్లోకి వస్తాడు, 9th నుంచి 10th లోకి వస్తాడు. 9th లో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అని ఇస్తాడు. 13 వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక చక్కటి ఐడియా, ఒక ప్రణాళిక, రాజకీయంగా రాణించడము, క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడము, ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం అనేటువంటిది ఇస్తాడు. ఇచ్చి ఎప్పుడైతే గురువు మారతాడో, ఇప్పుడు మనం ఒక ప్లానింగ్ దేనికి చేస్తాం, ఒక బిజినెస్ లేకపోతే ఒక జాబ్ కోసమో, ఆ ప్రణాళిక మనం అన్ని విధాలు ఎదగడానికి చేస్తాం అంటే కదా, మనం ఫైనాన్షియల్గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. ఈ కెరియర్ పరంగా ఎదగడానికి 13 సపోర్ట్ చేస్తున్నాడు గురువు వీళ్ళకి. ఓకే, అలాగే మరలా ఈ సపోర్ట్ ఎంతకాలం ఉంటుంది అంటే 7 జూలై వరకు ఉంటుంది. అంటే మీరు 13 జూలై వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కానీ ధన సంబంధించిన విషయాల్లో కానీ పర్ఫెక్ట్గా మీరు కనుక ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే చక్కటి సపోర్ట్ ఇస్తానని చెప్పి గురువు చెప్తున్నాడు ఇక్కడ. ఇక శనికేతువులు రాహు ఏం చూపిస్తున్నాయి మిథునం వారికి? రాహు ఈజ్ ఆన్లైన్ బిజినెస్ ద్వారా మీకు ఎదుగుదల ఉంది అని చెప్పి చూపిస్తుంది, బట్ స్ట్రెస్ కూడా ఉందని చూపిస్తుంది. ఎలా అయితే వృషభం వారికి విదేశీ యోగాలను ఇస్తూ స్ట్రెస్ ఇస్తుందని చెప్పిస్తుందో, ఇక్కడ ఆదాయం ఇస్తున్నాను కానీ స్ట్రెస్ ఇస్తున్నాను అంటున్నాడు. అలాగే మరొకటి ఏంటంటే శనికేతువులు ఏం చూపిస్తున్నారు అంటే, మనకు చూడండి ఎంతో పని చేస్తూ ఉంటాం కానీ ఏదో తెలియని వైరాగ్యం మనల్ని పట్టుకుని ఉంటుంది ఒక్కోసారి, అబ్బాయి నా వల్ల కాదులే అని కొంచెం అటువంటి కండిషన్ కూడా వస్తుంది. ఎందుకంటే సహజంగానే మిథునం వారంటే అపారమైన తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకి మంచి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఆ ప్లానింగ్లో కూడా ఒక్కొక్కసారి ఈ కేతువు శని యొక్క ఎనర్జీస్ వచ్చినప్పుడు మనిషి తెలియకుండానే ఒకసారి వెక్స్ అయిపోయి నా వల్ల కాదని చూడండి ఎంతో తెలివితేటలు ఉన్న వాళ్ళు సడన్గా ఏదో సూసైడ్ చేసుకుంటారు, అయ్యో ఏంటి ఇలా చేసుకున్నారనిపిస్తుంది.
అలాగా వైరాగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. అందుకని వైరాగ్యం పోవాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటి అంటే గణపతిని ధ్యానించాలి, వెంకటేశ్వర స్వామిని ధ్యానించాలి. ఇలా కనుక చేసినట్లయితే ఈ ఫోర్ ప్లానెట్స్ ఈ రిజల్ట్స్ ఇస్తాయి అని చూపిస్తుంది. మరొకటి ఏంటంటే ఏప్రిల్ 13 తర్వాత రాజకీయ నాయకులు పర్టికులర్గా వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఫీల్డ్ వాళ్ళు, వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేసేవాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. ఇది ఈ ఈ గ్రహస్థితి ఈ మిథునం వారికి చూపిస్తుంది. రైట్ గురువు గారు, గోచర ఫలితాలు మరి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, మరి ఇది ఫైనలా లేక జన్మ ఫలితాలు వేరేలా ఉంటాయా జన్మరాశి ఫలితాలు? చక్కటి ప్రశ్న అడిగారమ్మా మీరు. ఇక్కడ ఏంటంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి గోచారము, రెండవది మన జన్మజాతక ఫలితాలు. ఈ జన్మజాతక ఫలితాలు అసలు ఎలా చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి డేట్, తేదీని, నెలని, సంవత్సరాన్ని, అలాగే మీరు జన్మించిన సమయాన్ని, మీరు జన్మించిన ప్రదేశాన్ని, వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకొని మీరు ఏ లగ్నం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, ఏ నక్షత్రం ఉన్న రోజు జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఏ రాశి సంచరిస్తుంది అంటే ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, వీటన్నింటినీ తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఎలా ఏర్పడ్డాయి. ఒక వ్యక్తి మంచి సినిమా యాక్టర్ అవుతాడు, మీరు యాంకర్ అయ్యారు, మీకు ఒక కాంబినేషన్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి మంచి ఫైటర్ అవుతాడు, ఇంకో వ్యక్తి మంచి డైరెక్టర్ అవ్వచ్చు, ఇంకో వ్యక్తి మంచి మ్యూజిషియన్ అవ్వచ్చు. ఇలా రకరకాల వాళ్ళకున్న కాంబినేషన్స్, వాళ్ళకున్న టాలెంట్స్ అవన్నీ వాళ్ళకున్న గ్రహస్థితి చెప్తుంది. ఒకరికున్న టాలెంట్ ఇంకోళ్ళకు ఉండదు, అంతే కదమ్మా. అలా ఏంటంటే మీరు అసలు ఏ యోగంలో జన్మించారు, మీకున్నటువంటి జన్మజాతక చక్రరీత్యా మీరు ప్రజెంట్ ట్రై చేస్తున్నటువంటిది మీకు కలిసి వస్తుందా లేదా, మీరు ఒక బిజినెస్ పెడుతున్నారు మీకు కలిసి వస్తుందా లేదా, మీరు ఒక సంథింగ్ ఒకటేదైనా ప్రయత్నం చేస్తున్నారు మీకు కలిసి వస్తుందా లేదా, ఒక ఎడ్యుకేషన్ చేస్తున్నారు కలిసి వస్తుందా లేదా, మీరు ఒక తీసుకుంటున్నారు సంథింగ్ కోచింగ్ అది మీకు పనికి వస్తుందా లేదా, వేస్ట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ మీ జన్మజాతకంలో ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. మనకి మన జ్యోతిషాస్త్రం అనేది రెండు విధాలుగా ఉంది, ఒకటి మన జన్మజాతకము, రెండు గోచారం అని. ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ నుంచి సంథింగ్ ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి, జూబ్లీస్ నుంచి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళాలి. బయట ట్రాఫిక్ క్లియర్గా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు, 20 నిమిషాలు వెళ్ళిపోతారు మహా అంటే. ట్రాఫిక్ క్లియర్గా లేదు, జామ్ ఉంది, అప్పుడు పరిస్థితి ఏంటి, గంట పడుతుంది. అంటే ఏంటి, దట్ ఈజ్ గోచార. జన్మజాతకం ఈజ్ మీరు. బయట ఉన్న వాతావరణం అనుకూలిస్తే మీరు ఈజీగా వెళ్తారు, వర్షం పడుతుంది వెళ్ళడం కష్టం అవుతుంది, కారులో వెళ్ళాలి, బైక్ మీద వెళ్ళలేము కదా. అంటే ఏంటి, బయట ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనము ఫోన్లో ట్రాకర్ పెట్టుకుంటాం, లేకపోతే ఈ రూట్ పెట్టుకుంటాం మనం మ్యాప్ది, ఇటు ట్రాఫిక్ జామ్ ఉంది, ఇటు నుంచి వెళ్తే క్లియర్ అవుతుందని అది చూసుకొని మన టైంని మనీని సేవ్ చేస్తున్నాం, ఎనర్జీని. అలాగే గోచారం ఎలా ఉంది, ఈ ఉన్న గోచారాన్ని బట్టి మనం ఎలా దాన్ని సక్సెస్ చేసుకోవాలని చెప్పేది జ్యోతిషాస్త్రం. అందుకే ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన ఆదాయ వ్యయాలు చెప్పుకున్నాము, ఇంత ఉంది ఇంత ఉంది, కందాయ ఫలం చెప్పుకున్నాము, ఓహో ఓకే ఆఖరిగా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఇవి చూసుకోవడానికి గోచారం చెప్పుకుంటున్నాం. మన జన్మజాతకం ఎంత ముఖ్యమో గోచారం కూడా అంత ముఖ్యం, బట్ దానికంటే ఎక్కువగా పనికొచ్చేది జన్మజాతకం. మరి గురువు గారు, ఈ సంవత్సరం అంతా కూడా మిథునం రాశి వారి కాందాయ ఫలితం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా, ఈ కాందాయ ఫలం అనేటువంటిది నక్షత్ర బేస్డ్లో ఉంటుంది. ఈ మిథునంలో ఉన్న నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే మృగశిర 3-4, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి మిథునంలో. మృగశిర 3-4 అసలు ఎలా ఉండబోతుంది అని చెప్పి తీసుకున్నట్లయితే అందులో ఉన్న గణనాలు ఏమిటి అసలు అని చెప్పి తీసుకున్నట్లయితే 1-1-4గా ఉంది. 1-1-4 అంటే ఫస్ట్ 4 మంత్స్, సెకండ్ 4 మంత్స్, థర్డ్ 4 మంత్స్, టోటల్ 12 మంత్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ 4 మంత్స్ ఈజ్ ధనలాభం ఇస్తున్నాడు, అక్కడ స్వల్పంగా ధనలాభాన్ని ఇస్తున్నాడు. ఆఖరి 4 నెలలు సమఫలాన్ని ఇస్తున్నాడు మృగశిర వారికి. ఇక మృగశిర తర్వాత ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది మిథున రాశిలో, దాని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 4-2-1గా ఉంది. 4-2-1 అంటే ఏమిటి, 4 అంటే సమఫలము, అంటే మీకు కొంతవరకు బాగానే ఉందని చెప్పొచ్చు. తర్వాత 4 నెలలు కూడా సమఫలం అంటే టోటల్ 8 మంత్స్ సమఫలం ఇస్తూ ఆఖరిలో మాత్రం ఈ సమఫలాలన్నీ బ్యాలెన్స్ అయ్యేలాగా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఆర్ద్ర నక్షత్రం వారికి. ఇవి ఇవి ఉన్న గణనాలు అన్నమాట ఇవి. ఇక దాని తర్వాత పునర్వసు నక్షత్రము, 1-2-3 పాదాలు ఉంటాయి. ఇది 7-0-3గా చూపిస్తుంది కాందాయ ఫలం. 7-0-3 అంటే ఏమిటంటే మొదటి 4 నెలలు విపరీతమైన ధనలాభం వస్తుంది. విపరీతం, మనకు బాగా డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా అడగగానే గబుక్కుని ఇచ్చేస్తాం డబ్బులు. మధ్యలో 4 నెలలు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చూపిస్తుంది. బాగా డబ్బులు వచ్చాయనుకోండి ఏం చేస్తాం,
ఎవరు అడిగారు సరే ఉన్నాయి కదా ఏముందిలే ధీమాగా ఇచ్చేస్తాం తీరా చూస్తే వాళ్ళు సతాయించడం మొదలు పెడతారు కాబట్టి నెక్స్ట్ 4 మంత్స్ జాగ్రత్తగా ఉండాలి మరలా ఆఖరి 4 నెలలు కూడా 703 కాబట్టి మంచి ధన లాభం ఏముందని చూపిస్తుంది అంటే ఏంటి మధ్యలో 4 నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు మరి గురువు గారు మరి మిథున రాశి వారు ఎటువంటి రెమెడీస్ చేయొచ్చు మీరు ఎక్కువగా చేసుకోవాల్సింది లక్ష్మీ గణపతి చేసుకోవాలమ్మ ఈ సంవత్సరం మొత్తము కూడా లక్ష్మీ గణపతిని ఆరాధించుకుంటూ ఉండడము లేదా ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము ఇవి చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి వీటితో పాటు నవగ్రహాల్లో శని మరియు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయాలి అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే శనిగ్రహం దగ్గర దీపం పెట్టగానే వాళ్ళ మైండ్లో వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే శని నన్ను వదిలేయాలనే కాన్సెప్ట్లో పెడతారు అసలు అలా పెట్టకూడదు శని అనుగ్రహం నాకు కావాలి అని పెట్టాలి ఎందుకంటే శని ఉంటేనే మనకు ధనము జాబు ఆయుష్ ఇవన్నీ ఇస్తాడు లక్ష్మీ యోగాలు ఇస్తాడు శని వల్ల లక్ష్మీ యోగాలు వస్తాయి చాలామందికి ఈ విషయం తెలియదు అనుగ్రహం కావాలి అని నన్ను పెట్టుకొని రావాలి వదిలేయాలనుకుంటే ఆయన వదిలేస్తే ఇవేమి రావు ఆ విషయం తెలుసుకుంటూ ఇలా చేయాలి గురువు గారు ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమః గురువు గారు ఈ శుభకృతి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు వారి ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు అలాగే తల్లి మనం ముందుగా ఏంటంటే ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానం కానీ తీసుకున్నట్లయితే 5 5 5 2గా ఉంది అంటే 5 5 అంటే ఒక 50,000 సంపాదిస్తే మంత్లీ 50,000 ఖర్చు ఉంది అని చూపిస్తుంది మెచ్చుకునే వారి సంఖ్య అంటే రాజ్యపూజ్యం 5 ఉంటే అవమానం 2గా ఉంది అని చూపిస్తుంది సో ఇక్కడ మెచ్చుకునే వారి సంఖ్య అవమానించే వారి సంఖ్య కొంచెం బ్యాలెన్స్డ్ కన్నా తక్కువ ఎక్కువగా పర్లేదు అయితే ఇక్కడ రాజ్యపూజ మన ఆదాయము వ్యయం మాత్రం 5 5గా ఉందంటే ఆదాయం పెంచుకోవాలి మనం అంతే కదమ్మా అవును ఆదాయం ఎలా పెరుగుతుంది మిత్రం వారికి ఏం చేస్తే పెరుగుతుంది అసలు గ్రహస్థితి ఏమైనా పెరిగేలా ఉందా లేదా అంటే గురువు యొక్క దృష్టి రెండు మీద ఉంది ఇప్పుడు కాబట్టి ఆదాయం ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా పెరుగుతుంది అయితే ఇది ఇంకా పెంచుకోవాలి అంటే ఎక్కువగా చేయాల్సింది దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ప్లస్ దాంతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి ఇలా గనక చేసినట్లయితే వీళ్ళకి ఆదాయ వ్యయాల్లోని మంచి బ్యాలెన్స్ కుదిరి ధనాభాయం కలుగుతుంది వీళ్ళకి గురువు గారు మరి ఈ కర్కాటకం రాశి వారి గ్రహస్థితి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తారు గ్రహస్థితి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి ఇప్పుడు గురువు మెయిన్గా జూపిటర్ అండ్ సాటర్న్ గురువు మరియు శని యొక్క స్థితిని చూడాలి రాహుకేతులు ఛాయాగ్రహాల యొక్క స్థితిని చూడాలి ఇవి గురువు ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి ఏప్రిల్ 13 వరకు కుంభంలో ఉంటాడు అష్టమంలో సంచరిస్తుంటాడు ఏప్రిల్ 13 తర్వాత మీనంలోకి వెళ్తాడు అందుకని ఏప్రిల్ 13 లోపల ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది ఇందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కదా వాటికి చాలా బాగుంది వీరికి అలాగే ఫైనాన్షియల్ కూడా చాలా బాగుంది ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం దాని ద్వారా రిటర్న్స్ ఏప్రిల్ 13 వరకు అద్భుతం ఈ విషయంలో అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఏప్రిల్ 13 తర్వాత ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటంటే మీనంలోకి వెళ్తున్నాడు ఈయన మీనంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త స్టార్టప్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించాలి ఒక్కోసారి చూడండి మనకేమీ తట్టదు కొన్నిసార్లు ఏదైనా ప్రారంభిద్దామంటే కానీ ఏప్రిల్ 13 తర్వాత సరిగ్గా ప్లానింగ్ వెళ్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళకి కర్కాటకం వారికి 5th హౌస్లో కేతువు ఉన్నాడు కేతువు అనేది ఏంటంటే ఆలోచన మీద ఏం చేయాలో తోచని స్థితిని వైరాగ్యాన్ని ఏమి చేయ ఏం చేస్తామని అనేటువంటి ఒక స్థితిని కలిగింపజేస్తాడు అబ్బా ఇవన్నీ చేస్తామని కొంత ఒక్కోసారి మనం ఖాళీ ఉండిపోతూ ఉంటాం ఆ స్థితి నుంచి బయటపడబోతున్నారు కర్కాటకం వారు సో ఏప్రిల్ 13 తర్వాత నుంచి ఇటువంటి కండిషన్స్ వస్తాయి మరలా ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటి జూలై నుంచి మళ్ళీ పెరుగుతుంది వీళ్ళకి ఒక 4.5 మంత్స్ ఇది గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ జూలై నుంచి పెట్టుకోవచ్చు వీళ్ళు ఫస్ట్ టైం ఏప్రిల్ 13 రూపాయలు పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్టర్ జూలై తర్వాత పెట్టుకోవాలి దిస్ ఈజ్ ద పీరియడ్ వీళ్ళకి ఇక శని కేతువు రాహు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాడు రాహు వెరీ క్లియర్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకుంటే నీ సంకల్పం నేను నెరవేరుస్తానని చూపిస్తున్నాడు బట్ విత్ స్ట్రెస్ బికాజ్ ఆఫ్ అక్కడ సర్పదోషం ఉంటుంది అలాగే కేతువు శని ఏం చెప్తున్నారంటే నాన్న నువ్వు తొందరపడి ఏదో ప్లేస్ కొనకు ఏదో గృహం ఏదో కారు గబుక్కుని కొనేస్తాం తీరా చూస్తే అక్కడ దోషం ఉందనో లేకపోతే అక్కడ ఇది సరిగ్గా లేదనో మనం తర్వాత రియలైజ్ అవుతాం పేపర్ సరిగ్గా లేవనో ఏదో లిటిగేషన్ ఉందనో ల్యాండ్లో కాబట్టి మీరు ఏ ల్యాండ్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా ఈ సంవత్సరం అంతా కూడా వెరీ క్లియర్గా దాన్ని పరిశీలన చేసి కొనాలి ఓకే అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడం ఎక్కువ ఫాస్ట్గా ర్యాష్గా వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోమని ఇది రెండు శనికేతువులు చూపిస్తున్నాయి
ఒక్కొక్కసారి విద్యార్థులలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ చేయగలరో లేదో తెలియకుండా గబుకున్న సబ్జెక్ట్ తీసుకుంటారు తీరా తర్వాత అయ్యో నాకు ఇది కనెక్ట్ అవ్వట్లేదు మారిపోవాలనిపిస్తుంటుంది ఇలా వేస్టేజ్ వస్తుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం చేయని దానికి ఒక్కోసారి మన మీద నింద వస్తూ ఉంటుంది కాబట్టి అనవసరంగా మనం ఏమైనా ఒక మాట అనడం ద్వారా ఏమైనా వస్తుందేమో అని కొంచెం చూసి జాగ్రత్తగా ఉండాలి ఇవి పర్టికులర్గా సాటర్న్ కేతు సూచిస్తున్నాయి మరి వీటికి ఏమిటి అంటే మనసులో నిత్యము వెంకటేశ్వర స్వామి నామాన్ని మనసుతో చేసినట్లయితే ఇది క్లియర్ అవుతుంది రైట్ గురువు గారు మరి కర్కాటక రాశి వారి కాందాయ ఫలం కూడా ఏ విధంగా ఉందో చెప్తారు అలాగే తల్లి కాందాయ ఫలంగా తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న నక్షత్రాలు బేసిగా తీసుకుంటాము పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి పునర్వసు అండ్ పుష్యమి ఆశ్లేష నక్షత్రాల వారికి కనుక కాందాయ ఫలం కనుక సంఖ్యల పరంగా తీసుకున్నట్లయితే పునర్వసు వారికి 7730గా ఉంది అంటే మొదటి 4 నెలలు విపరీతమైన ధనలాభము మధ్య 4 నెలలు శూన్యఫలం అంటే మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఇబ్బంది పడి మంచితనాన్ని పోయి ఇబ్బంది రావడం చూపిస్తుంది కాబట్టి ఫైనాన్స్ అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్య 4 నెలలు ఆఖరు 4 నెలలు కూడా మంచి ధనలాభం పునర్వసు నక్షత్రం వారికి సూచిస్తుంది ఇక పుష్యమి ఆశ్లేష ఉన్నాయి ఇందులో పుష్యమి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 2100గా ఉంది 2100 అంటే ఫస్ట్ 4 మంత్స్ యావరేజ్గా వెళ్తుంది మీ లైఫ్ దాని తర్వాత ధనలాభంగా ఉంటుంది ఆఖరి 4 నెలలు మాత్రం ఈ సంపాదించింది ఎక్కడైనా పొరపాటున రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి చెప్తుంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ధన నష్టం కలుగుతుంది కాబట్టి సేఫ్గా ఉండు ఆఖరి నక్షత్రం ఇందులో ఈ యొక్క కర్కాటక రాశిలో మరొక నక్షత్రం ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం ఏం చూపిస్తుంది అంటే 5-2-2గా సూచిస్తుంది అంటే ఏంటి 5 అంటే మొదటి 4 నెలలు చక్కటి ధనలాభం ఉంది తర్వాత 4 మంత్స్ సమఫలం బ్యాలెన్స్డ్గా ఉంది అని చూపిస్తున్నాయి మరి గురువు గారు అలాగే అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలో చెప్పండి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా కుమారస్వామి యొక్క ఆరాధన చేయాలి ప్లస్ గోవుకి క్యారెట్స్ తినిపించాలి చాలామంది కందులు తినిపిస్తారు అలా కాకుండా క్యారెట్స్ తినిపించాలి గోవుకి సన్నగా తురిమిన క్యారెట్స్ అందులోనే దేశీ వాళ్ళ గోవుకి తినిపించాలి జెర్సీ ఆవు కాదు ప్లస్ ఇందాక నేను చెప్పినట్టుగా మనసులో వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే బాగుంటుంది గురుగారు ఎంతో చక్కగా వివరించారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శుభకృతి నామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు వారి ఆదాయం వ్యయం రాజపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్తారు ఇక్కడ ఆదాయం వ్యయం కనుక తీసుకున్నట్లయితే 8-14గా ఉంది అంటే వీళ్ళు ఒక 8 కోట్లు సంపాదిస్తే సంవత్సరానికి 14 కోట్లు ఖర్చు ఉంటుంది 8x14 మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఎందుకంటే ఆదాయం పెంచుకోవాలి ఖర్చు తగ్గించుకోవాలి అండ్ అలాగే 1-5 ఉంది అంటే రాజ్యపూజ అవమానం కనుక తీసుకున్నట్లయితే మెచ్చుకునే వారి సంఖ్య 1 ఉంటే అవమానించే వారి సంఖ్య 5 ఉంది దీని ఎట్లా బ్యాలెన్స్ ఎక్కువ అయితే ఇక్కడ ఏంటంటే నేను కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇది ఇలా ఉన్నప్పుడు మనం చేసే ప్రక్రియలు ఏదైతే ఉంటాయో వాటి ద్వారా మార్చుకోవచ్చు ఖచ్చితంగా అందులో సందేహం లేదు ఎట్లా మార్చుకోవచ్చు అని చెప్పి తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి సింహం వారికి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే ధనం వస్తుందని చెప్తుంది ఎందుకంటే ధనం భావం మీద గురువు దృష్టి ఉంది గురువు దృష్టి ఉన్నప్పుడు ఈ యొక్క పంచాంగ గణితాలని తారుమారు చేస్తుంది కాబట్టి గురు దృష్టి ఉంది కాబట్టి ఈ 8-14 కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే అంటే ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే గురువు దృష్టి ఉన్నందుకు డబ్బులు వస్తాయి అది ఇంకా పెంచుకోవాలంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలండి దత్తాత్రేయుడు స్తోత్రాలు చేయొచ్చు లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు రైట్ ఇక అవమానం ఎక్కువగా అనుకున్నాం కదా రాజపూ అంటే అవమానంకి రాజపూజ్యానికి తేడా చూసుకున్నట్లయితే రాజపూజ్యం తక్కువగా ఉంది అవమానం ఎక్కువగా ఉంది ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ రాజపూజ్యాన్ని ఫస్ట్ ఎలా పెంచుకోవాలి అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎలా పెంచుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయాలి లేదంటే అంత నేను చదవలేను నాకు అంత నోరు తిరగదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు చదవడం రాదు వినొచ్చు వినడం కూడా నాకు పాజిబుల్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఓం శ్రీమాత్రే నమః ఈ ఒక్క మంత్రం చాలు ఉద్ధరిస్తుంది మనిషి అండ్ అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రాజ్యపూజ్యం చెప్పుకున్నాం మనం అవమానం ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి తీసుకున్నట్లయితే దీనికి కూడా దత్తుడి యొక్క ఆరాధన ఇది బెస్ట్ అన్నమాట దత్తుడి యొక్క ఆరాధన ఆర్ గణపతి యొక్క ఆరాధన వీళ్ళకి అవమానాన్ని తగ్గిస్తుంది గురుగారు మరి అలాగే సింహరాశి వారి గ్రహస్థితి ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయంట సింహరాశి వారి యొక్క గ్రహస్థితి రీత్యా కనుక చూసుకున్నట్లయితే గురువు శని మేజర్ ప్లానెట్స్ రాహుకేతువి ఛాయాగ్రహాలు ఈ స్థితి మారడం వల్ల ఏంటి అని చెప్పి తీసుకున్నట్లయితే
ఒకటి, గురువు ఎప్పుడైతే కుమ్మంలో ఉన్నాడో, కుమ్మంలో ఉన్నంతసేపు అంటే ఏప్రిల్ 13 వరకు కూడా వీరికి ఏంటంటే కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి కానీ బిజినెస్ లాభాలు కానీ తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ బాగా పెంచుతాడు. ఎప్పుడైతే మేనల్లోకి సంచరిస్తుంటాడో గురువు, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఈ మేన సంచారం వల్ల ఆస్తి అంటే ఏదైనా గృహము, వాహనము, స్త్రీలైతే ఆభరణాలు కొనుగోలు చేయడము, బ్యాక్లాగ్స్ ఉంటాయి కొంతమందికి అవి క్లియర్ అవ్వడము, ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. పర్టికులర్గా ఏప్రిల్ 13 నుంచి జూలై వరకు కూడా. మళ్ళా జూలై రాగానే మళ్ళీ గురువు వెనక్కి వస్తాడు. అప్పుడు మళ్ళీ కొంతవరకు ఈ కొత్త స్టార్టప్స్కి, వ్యాపార లాభాలకి, వీటికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే శని, శని కేతువులు ఏం చెప్తున్నాయంటే పర్టికులర్గా ఫైనాన్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తున్నాయి. అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు అది ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్స్ కంటే కూడా చెప్పాలంటే సర్క్యులేషన్లో ఉన్న మనీని తీస్తాం. ఒక్కోసారి ఏదో ఏదో వర్కౌట్ అవుతూ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుంది, ఇంకోటి ఏదో పెట్టాలి, ఇందులో ఉన్న సర్క్యులేషన్లో ఉన్న మనీ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం, ఇది ఆగిపోద్ది. కాబట్టి సర్క్యులేషన్లో ఉన్న మనీని ముట్టుకోకుండా ఏదైనా కొత్తది ప్రారంభించమని చెప్తుంది ఒకటి. రెండవది కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఒక్కోసారి మనం చూడండి ఈ ఈ విశ్వంలో అంటే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు రావడానికి కూడా కమ్యూనికేషన్సే, ప్రపంచ యుద్ధాలు జరగడానికి కూడా మిస్కమ్యూనికేషనే. కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవి సూచిస్తున్నాయి. అండ్ లాంగ్ జర్నీస్, దూర దూర ప్రాంతాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్స్ చేయడము, విదేశాలకు వెళ్ళి చదవడం, ఇట్లాంటివి బాగున్నాయి. ప్లస్ దీంతోపాటు మనకు చూడండి, ఒక్కోసారి ఇవాళ రేపు టెక్నాలజీ బాగా మారిపోయేసరికి ఈ హ్యాకింగ్స్ జరుగుతుంటాయి బ్యాంక్ సంబంధించిన. కాబట్టి మీ కార్డు ఎక్కడైనా వాడినా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. ఎందుకంటే ఈ రాహు భాగ్యస్థానంలో అంటే బ్యాంకింగ్ స్థానంలో ఉన్నాడు, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. అండ్ సిబ్లింగ్స్తో కొంత జాగ్రత్తగా ఉండడము, అండ్ వివాహ సంబంధించిన విషయాల్లో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టడం, ఇవి చేయాలి ముఖ్యంగా. అలాగే సింహరాశి వారి కాందాయ ఫలం కూడా ఏ విధంగా ఉంటుందో చెప్తారు. ఈ కాందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉంటాయి ఇందులో. ఈ మఖ నక్షత్రం యొక్క గణనాలు కనుక తీసుకున్నట్లయితే మఖ వారికి 004గా ఉంది. అంటే 004 అంటే మొదటి 4 నెలలు కూడా ఇక్కడ ఏదో తెలియని ఒక ఆందోళనలో ఉంటాడు. అంటే ఏమీ జరగకపోయినా మనం ఒకసారి ఆందోళనలో ఉంటాం, అక్కడ ఏమీ ఉండదు అసలు చూస్తే, ఏదో జరిగిపోతుందేమో అనే భయంలో దాన్ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఈ భయం ఎప్పుడు పోతుంది అంటే మనిషికి దుర్గానామం భయాన్ని పోగొడుతుంది. మీరు గమనించినట్లయితే దుర్గానామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరికైనా జలుబు చేసింది అంటే, సింపుల్గా చెప్తున్నాను, రెస్పిరేటరీ సిస్టమ్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఓం దుర్గాయ నమః అనుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే విత్ ఇన్ మినిట్స్లో మీరు దాని రిజల్ట్స్ చూడొచ్చు. ఓకే, వేడిని పుట్టిస్తుంది ఆటోమేటిక్గా. అలాగే మధ్య 4 నెలలు ముందే ఆల్రెడీ భయంతో ఉన్న వ్యక్తి అప్పులు ఇస్తాడు తీసుకెళ్ళి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది మఖ నక్షత్రం వారు మాత్రం. ఆఖరి 4 నెలలు మాత్రం కొంత సమఫలాన్ని ఇస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఇక పుబ్బా నక్షత్రం ఉంది, అందులో పుబ్బా నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే పుబ్బా వారికి 3/1/1 ఉంది. అంటే చక్కటి ధనలాభం, మొదటి 4 నెలలు సూపర్గా ధనలాభం, ఆఖరి 4 నెలలు అంటే మధ్య 4 నెలలు, ఆఖరి 4 నెలలు కూడా స్వల్ప ధనలాభాలు ఉన్నాయి. సో ఈ సంవత్సరం అంతా కూడా పుబ్బా వారికి చక్కటి ధనలాభాన్ని చూపిస్తుంది. ఇక ఉత్తర 6/2/3 అంటే మొదటి 4 నెలలు మంచి చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది, అంటే హై లెవెల్ బ్యాలెన్స్డ్గా వెళ్తుంది, 6 నెంబర్ వచ్చింది కాబట్టి. అలాగే 2/3 అంటే మధ్యలో ఒక 4 నెలలు కొంత బ్యాలెన్స్ కూడా వెళ్ళి ఆఖరి మొత్తం సంవత్సరం మొత్తం మనం కష్టపడ్డ దానికి మంచి రిటర్న్స్ వచ్చి మంచి ధనలాభం వస్తుంది అని చెప్పి సూచిస్తుంది ఈ యొక్క ఉత్తర నక్షత్రం 1/5 వారికి. మరి చివరిగా గురువు గారు, సింహరాశి వారికి ఎటువంటి రెమెడీస్ కావాలి? రెమెడీస్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 రకాల రెమెడీస్ చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనం మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కాబట్టి మీరు ఎవరితో ఏ కమ్యూనికేట్ చేసేటప్పుడైనా ఒక్కసారి గణపతిని ఆర్ వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి. ఒక మెయిల్ పంపిస్తున్నారు, ఒక ఏదైనా ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, ఫస్ట్ వారిని తలుచుకొని వెళ్ళడం ముఖ్యం. ప్లస్ దత్తాత్రేయుడు ఆరాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడం ఈజ్ బెస్ట్. గురుగారు ఎంతో చక్కగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శుభకృతి నామ సంవత్సరంలో కన్యరాశి వారి ఫలితాలు, వారి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? అలాగే తల్లి, ముందుగా మనం పంచాంగం తీసుకున్నట్లయితే అందరూ చూసేది అదే, చక్కటి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఆదాయం 11, వ్యయం 5గా ఉంది కన్యారాశి వారికి, రాజ్యపూజ్యం 4, అవమానం
ఐదు అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య నలుగురు ఉంటే అవమానించే వారి సంఖ్య ఐదు ఉంది అలాగే 11 ఐదుగా ఉంది కన్యా రాశి వారి కంటే ఆదాయం ఎక్కువగానే ఉంది ఖర్చు తక్కువగా ఉంది 11 5 ఓకే సో ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి 4 5గా ఉంది కాబట్టి అవమానించే వారి యొక్క సంఖ్యను తగ్గించుకోవాలి అండ్ రాజపూజం పెంచుకోవాలి ఈ కన్యా రాశి వారికి అవమానం అనేటువంటిది తృతీయ అష్టమాల్లో ఉంటే రాజపూజం అనేది దశమంలో ఉంటుంది అంటే మనం చేసే వర్కే మనకు కూడా క్రెడిట్ ఇస్తుంది సో ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కుమారస్వామి ఆరాధన దుర్గా ఆరాధన వీళ్ళకి అవమానాన్ని తగ్గిస్తుంది అని చూపిస్తుంది ఎందుకంటే అష్టమంలో రాహువు ఉన్నాడు సర్పదోషంలో ఉన్నాడు రాహువు కాబట్టి దుర్గాని ఎంత చేసుకుంటే అలాగే దగ్గరలో రావి చెట్టు ఉందనుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటే దాని మీద వాటర్ ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకున్నందులో పసుపు కుంకుమ గంధము చిటికడి చిటికడి వేసి చేసినట్లయితే కూడా దోషాలు పోతాయి ఇది గోచారం వల్ల ఏర్పడ్డ సర్పదోషం ఇది జన్మజాతక సర్పదోషం కాదు కాబట్టి చేయాలి ఇక రెండవది ఏంటంటే రాజపూజం పెంచుకోవాలి అంటే విష్ణు సహస్రనామాలను ఎంత శ్రవణం చేస్తూ ఉంటే రోజు పొద్దున్న చాలామంది అనుకుంటారు అమ్మో నాకు టైం సరిపోదు అనుకుంటారు ఇంట్లో పనులు చేసుకుంటే వింటే సరిపోతుంది పొద్దున్నే లేచాము రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి ఇంట్లో అలా ఇంట్లో మోగితే చాలు మనం వింటున్నామంటే ఒక్క నామం మనకు కరెక్ట్గా మైండ్లోకి వెళ్ళినా మిమ్మల్ని రక్షిస్తుంది విష్ణు సహస్రనామం అంత చక్కటి రాజపూజాన్ని ఇస్తుంది ఎందుకంటే వీళ్ళకి సహజంగానే రాసి అంటే ఎంతలాంటి బుధుడవుతాడు అందుకని ఇది చేసుకున్నట్లయితే బాగుంటుంది గురువుగారు అలాగే ఈ కన్యారాశి వారి గ్రహస్థితి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు తప్పకుండా అమ్మ కన్యారాశి వారికి ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురువు మారక ముందు అంటే ఏప్రిల్ 13 వరకు కుంభంలో ఉండే ఏప్రిల్ 13 తారీఖున 6 నుంచి 7 స్థానంలోకి వెళ్తున్నాడు రిజల్ట్ ఏమిస్తుంది అంటే ఇక్కడ మారక ముందు మిమ్మల్ని పర్టికులర్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపడమని చెప్తుంది కొంతమంది ఏం చేస్తాం సరే ఆ నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతానులే అనుకుంటాడు ఏప్రిల్ మాసంలో మేలో జాయిన్ అవుదాం అనుకుంటాడు కానీ ఏప్రిల్ 13 వరకు అనుకూలత ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏంటి తొందరపడి ఇమీడియట్లీ ఉద్యోగం విషయంలో జాయిన్ అయిపోవడం బెస్ట్ ఏప్రిల్ 13లో ఏప్రిల్ 13 లోపల 1 ఉద్యోగము 2 ధనలాభాన్ని 3 పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఒక మంచి ఆత్మవిశ్వాసం ఒక క్లారిటీ ఒక పేరు ప్రఖ్యాతలను ఇస్తుంది గురువు మారిన తర్వాత ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి అంటే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది గురువు అక్కడ మారిన తర్వాత ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే వ్యాపార లాభాలని కొత్త వ్యక్తుల్ని కలవడం ద్వారా కొత్త స్టార్టప్స్ చేయడం ద్వారా కొత్తగా ఏదైనా శుభకార్యాలు శుభ సంబంధంగా ప్రారంభించడం ఇది బాగుంది అని చెప్పి చెప్తుంది ఎప్పటి వరకు జూలై వరకు జూలైలో మళ్ళీ వెనక్కి ఎప్పుడైతే వస్తాడో అక్కడ మళ్ళీ కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో అంటే ఏమిటి మీరు ఏదైనా సరే ఏప్రిల్ 13 లోపల 6 జూలై తర్వాత ఉద్యోగ విషయంలో ధన విషయంలో పాజిటివ్గా ఉంది మధ్యలోనేమో వ్యాపారం విషయంలో పాజిటివ్గా ఉందని చూపిస్తుంది ఇది గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇంకా సాటర్న్ ఏమిటి అంటే శని భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అని చెప్పి తీసుకున్నట్లయితే శనికేతువులు ఇద్దరు కూడా కన్యారాశి వారికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది అలాగే వీటితో పాటు అప్పు ఇవ్వడం కానీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటూ పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో మనం చెప్పుకున్నాం కదా ఏప్రిల్ వరకు ఉద్యోగం బాగుంది మళ్ళీ జూలై నుంచి బాగుందని ఈ గ్యాప్లో ఈ శనికేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే ఒక్కోసారి మనం అనాలోచితంగా ఉద్యోగం మానేస్తారు అసలు ఇంకో అవకాశం వచ్చిందా లేదా ఏమీ చూసుకోకుండా గబుక్కుని ఇంట్లో మానేసి ఇంట్లో కూర్చుని ఉంటారు కొంతమంది ఉద్యోగం మానేసి అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పి శనికేతులు చూపిస్తూ రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వాహనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది గురుగారు అదేవిధంగా ఈ కాంతాయ ఫలం కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తర 2 3 4 పాదాలు హస్త చిత్త 1 2 పాదాలు ఉంటాయి హస్త నక్షత్రం 4 పాదాలు ఉంటుంది చిత్త 1 2 పాదాలు ఉంటుంది ఇక్కడ ఉత్తర నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే 6 2 3గా ఉంది 6 2 3 అంటే మొదటి 4 నెలలు చక్కటి ధనలాభము 2 4 నెలలు సమఫలము 3 4 నెలలు కూడా ధనలాభాన్ని చూపిస్తుంది కాబట్టి ఉత్తర నక్షత్రం వారికి కన్యారాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక హస్తానక్షత్రం కనుక తీసుకున్నట్లయితే 1 0 0 అంటే స్టార్టింగ్లో కొంతవరకు ధనలాభం ఆఖరి 8 నెలలు అంటే 4 4 నెలలు అప్పు ఇవ్వడం ద్వారా మధ్య 4 నెలలు ఇబ్బంది ఆఖరి 4 నెలలు వాళ్ళకి ఇచ్చిన అప్పు వల్ల కొంత ధన నష్టాన్ని సూచిస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలని చూపిస్తుంది ఇక
మరి ధన నష్టం జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన మాత్రమే హస్త నక్షత్రం వారు. అలాగే చిత్తా నక్షత్రం తీసుకున్నట్లయితే ఒకటి రెండు పాదాలు ఉంటాయి. ఇది ఒక 4-1-2గా చూపిస్తుంది. 4-1-2 అంటే 4 అనగానే సమఫలాన్ని, మొదటి 4 నెలలు దాని తర్వాత 4 నెలలు ధనలాభాన్ని, ఆఖరి 4 నెలలు సమఫలాన్ని చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాస్త హస్త నక్షత్రం వాళ్ళే అప్పులు డబ్బులు విషయంలో 4 నెలల తర్వాత మిగతా 8 నెలలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. ఆఖరిగా గురువు గారు, కన్యరాశి వారు ఎటువంటి రెమెడీస్ చేయవచ్చు అంటారు? రెమెడీస్ పర్టికులర్గా ఎక్కడికైనా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి లేదా కాళికాదేవి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం చక్కటి ఫలితాలను ఇస్తుంది. రైట్ గురువు గారు, ఎంతో చక్కగా వివరించారు, ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః. శుభకృతి నామ సంవత్సరంలో తులరాశి వారి ఫలితాలు, ఆదాయం, వ్యయం, రాజ్య పూజ్యం, అవమానం ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజ్య పూజ్యం అవమానాలు కనుక తీసుకున్నట్లయితే 8-8-7-5గా ఉంది. అంటే ఒక 80,000 శాలరీ ఉంటే 80,000 ఖర్చులు చూపిస్తుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తాను. అలాగే 7-5 అంటే అవమానించే వాళ్ళ సంఖ్య రాజ్యపూజ్యం అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 5 ఉంది. కాబట్టి ఇది కొంతవరకు పర్లేదు. అయితే ఇక్కడ మనం ఆదాయం పెంచుకోవడం ఎలాగ? తులారాశి వారు ఏం చేస్తా ఆదాయం పెరుగుతుంది అంటే కుమారస్వామి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ఆదాయాన్ని పెంచుతుంది అని చూపిస్తుంది. అవమానించే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గించుకోవాలి అంటే మీరు చేయవలసినటువంటిది లలితామ్మవారి యొక్క స్తోత్ర పఠనం ఖచ్చితంగా అవమానాన్ని తగ్గిస్తుంది అని చూపిస్తుంది. అలాగే గురువు గారు, మరి తులరాశి వారి గ్రహస్థితి ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? తులారాశి వారికి గ్రహస్థితి రీత్యా కనుక చూసుకున్నట్లయితే గురువు మారకముందు ఒక రిజల్ట్స్, మారిన తర్వాత రిజల్ట్స్ ఇస్తాడు. ఈ గురువు కుంభం నుంచి మీనంలోకి వెళ్తాడు. ఈ సంవత్సరంలో ఏప్రిల్ 13 వరకు కూడా వీళ్ళకి ఇచ్చే రిజల్ట్స్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో బాగుంటుంది, బ్యాంకు నుంచి సపోర్ట్స్ లభిస్తుంది, గురువులు తండ్రుల నుంచి సపోర్ట్ లభిస్తుంది 13 వరకు. ఓకే. అలాగే వ్యాపారాల్లో లాభము అండ్ అలాగే కొంతవరకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి 13 వరకు. మరి 13 తర్వాత ఉండవా అంటే కేతు వస్తున్నాడు రాశిలోకి. కేతు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో తెలియని వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి. అలాగే గురువు కూడా మీనంలోకి మారుతాడు. ఎప్పుడైతే మీనంలోకి మారుతాడో ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు ఇక్కడ. అంటే 13 నుంచి జూలై వరకు జాబ్ సెర్చింగ్స్ మీకు ఫలప్రదం అవుతాయి. అందులో పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇంకా చక్కగా ఫలితం వస్తుంది అండ్ ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుందని చూపిస్తుంది. ఇక రాహువు, కేతువు, శని ఏం చూపిస్తున్నాయి? శనికేతువులేమో వైరాగ్యము, ఈ వైరాగ్యంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తుంది. రాహువేమో మీ జీవిత భాగస్వామికి విదేశీ యోగాలు ఇస్తుంది, కాకపోతే జీవిత భాగస్వామితో ఏదో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ దీంతోపాటు వివాహ సంబంధించిన విషయాల్లో, నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం కొంతమంది ప్రముఖులు సమాజంలో కొన్ని సోషల్ మీడియాస్లోనే ఏదో మాట్లాడేస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది. తులారాశి వారు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచిస్తుంది. అలాగే కాందాయ ఫలం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ తులారాశి వారికి కాందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు ఉంటాయి. ఇందులో స్వాతి నక్షత్రం ఉంటుంది మరియు విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ కాందాయ ఫలం యొక్క గణనం ఎలా ఉంది అని చెప్పి తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త నక్షత్రం వారికి 3-4 పాదాలు ఉంటాయి. కాబట్టి 4-1-2గా ఉంది కాందాయ ఫలం. 4-1-2 అంటే మొదటి 4 నెలలు సమఫలము, 2-4 నెలలు స్వల్ప ధన లాభము, ఆఖరి 4 నెలలు సమఫలం చూపిస్తుంది. అంటే బ్యాలెన్స్డ్గా ఉంది చెప్పాలంటే. ఇక స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంది? 1-4 మంత్స్ మంచి ధనలాభం ఉంది, మధ్య 4 మంత్స్ సమంగా ఉంది, ఆఖరి 4 మంత్స్ సమంగానే ఉంది, కొంచెం హైలో రొటేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా విశాఖ నక్షత్రం 2-0-1గా ఉంది. 2-0-1 అంటే మీకు స్టార్టింగ్ 4 మంత్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి, మధ్య 4 మంత్స్ మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆఖరి 4 మంత్స్ మళ్ళీ ధనలాభం ఇస్తుంది అని చూపిస్తుంది విశాఖ నక్షత్రం. 1-2-3 పాదాలు ఉంటాయి ఇందులో వారికి మాత్రం. ఆఖరిగా గురువు గారు, తులరాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఎక్కువగా తులరాశి వారమ్మ శనికేతు మరియు
బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి, శనికేతు దగ్గర చేసినా సరిపోతుంది. ప్లస్ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనము అండ్ అలాగే కృష్ణుడు లేదా కాళికాదేవి యొక్క స్తోత్ర పఠనాలు చేయడం అనేటువంటిది చక్కటి ఫలితాలు ఇస్తుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శుభకృతి నామ సంవత్సరం అంతా కూడా వృశ్చికం రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటాయంటారు? శురమ్మ, 14, 14, 3, 1గా ఉంది. అంటే 14, ఉదాహరణకి ఒక 14 లక్షలు సంపాదిస్తే సంవత్సరం అంతా కూడా 14 లక్షలు ఖర్చు ఉంది అని చూపిస్తుంది వృశ్చికం వారికి. అలాగే 3, 1 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది. కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఖర్చు మరియు ఆదాయం ఖర్చు రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలి. 14, 14 ఉంది కాబట్టి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఇక్కడ ఈ ఖర్చు భావంలో ఉన్న గ్రహాలు ఏమిటి ఈ వృశ్చికం వారికి అంటే కేతు ఉంటూ శని యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఖర్చు పిచ్చిగా ఉంటుంది. అసలు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఈ సంవత్సరంలో. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉలవలు, తెల్ల నువ్వులు, ఉలవలతో మల్టీ కలర్ క్లాత్, తెల్ల నువ్వులతో నీలం రంగు వస్త్రము దానంగా ఇస్తూ ఉండాలి. నేను దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం కానీ గోవులకి బెల్లము మరియు గ్రాసము తినిపించడం కానీ ఇవి చేస్తూ ఉండాలి. ఇవి చేస్తున్నట్లయితే ఖర్చు అనేది కనుక వీళ్ళకి బ్యాలెన్స్ అయితే మిగతా అంతా బాగుంది, మనకి ఆదాయం బాగుంది, రాజ్యపూజ అవమానం కూడా బాగుంది. కాబట్టి నో నీడ్ టు వరీ. గురువు గారు, వృశ్చికం రాశి వారి గ్రహస్థితి ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటారు? వృశ్చిక రాశి వారికి గురువు, శని, ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాల్లో శుభకృతనామ సంవత్సరం, ఎనీ సంవత్సర ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే గురువు, శని, రాహుకేతువులు ఎలా ఉన్నారు అని చెప్పి తీసుకున్నట్లయితే గురువు ప్రధానంగా వృశ్చికం వారికి మారక ముందు కుంభంలో ఉంటాడు. ఏప్రిల్ 13 నుంచి మారిన తర్వాత మే నెలలోకి వెళ్తాడు. ఈ మారక ముందు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే కొంత షేర్ మార్కెటింగ్లో కొంతవరకు గ్రోత్ ఇస్తాడు. అండ్ అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించడానికి కానీ ఉద్యోగంలో మంచి గ్రోత్ చూపిస్తుంది. ప్రమోషన్స్ కావచ్చు, కొత్త ఉద్యోగం కావచ్చు ఈ యొక్క వృశ్చికం వారికి. అలాగే మారిన తర్వాత ఏమిటి రిజల్ట్స్, అలాగే ఇంకోటి ఏంటంటే విదేశీ ఉద్యోగ యోగం కూడా ఉంది మారక ముందు. మారిన తర్వాత ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే వ్యాపార అభివృద్ధి, దూరదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడం ద్వారా వచ్చే లాభాలని సూచిస్తున్నాడు. మరలా ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు వస్తాయి వీళ్ళకంటే జూలై నుంచి 4.5 మంత్స్లో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. రైట్. ఇక శని కేతువు ఏం చెప్తున్నాయంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పట్టుగా చూపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఒక్కొక్కసారి ఏదో లిటిగేషన్ ల్యాండ్స్ కొంటూ ఉంటాం, మనం క్లియర్ చేసుకునే వాళ్ళని కొంతమంది కావాలని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. రాహు 6లో ఉన్నందుకు కాంపిటేటివ్గా వెళ్తారు చక్కగా, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ రాహు 6వ స్థానంలో సర్పదోషంలో ఉన్నాడు కాబట్టి ఆ కాంపిటేటివ్గా వెళ్ళేటప్పుడు కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. గొడవలు, కాంపిటీషను, ఎలాగైనా గెలవాలనే పట్టుదల అధికంగా ఇస్తాడు రాహు, అలాగే గెలిపిస్తాడు కూడా, అందులో సందేహం లేదు. కాకపోతే కొంచెం దుర్గానామాన్ని ఎక్కువగా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే సక్సెస్ అనేటువంటిది కొంత ప్రశాంతంగా కూడా వస్తుంది. అలాగే గురువుగారు, ఈ కాందాయ ఫలం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ కాందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే ఇందులో వృశ్చిక రాశిలో మీకు విశాఖ 4వ పాదం ఉంటుంది, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి గణనాల్లో విశాఖ 2, 0, 1గా ఉంది. అంటే మొదటి 4 నెలలు సమఫలము, మధ్య 4 నెలలు ధన అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అండ్ ఆఖరి 4 నెలలు ధనలాభాన్ని ఇస్తుంది విశాఖ 4వ పాదం వరకు. ఇక అనురాధ జ్యేష్ఠ వాళ్ళ కనుక తీసుకున్నట్లయితే అనురాధకి 5, 1, 3 అంటే మంచి ధనలాభము, సమఫలము, చక్కటి ధనలాభం, మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 0, 2, 0గా ఉంది. అంటే మొదటి 4 నెలలు భయము, కంగారు, ఏం చేస్తున్నాం తెలియని చిన్న కన్ఫ్యూజన్లో ఉంటూ, మధ్య 4 నెలలు సమఫలము, ఆఖరి 4 నెలలు తప్పుగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధన నష్టం రాబోతుంది అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, మొదటి 4 నెలల్లోనేమో దుర్గానామాన్ని, ఆఖరి 4 నెలలు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామాన్ని జపం చేసుకోవడం చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే చివరిగా ఈ వృశ్చికం రాశి వారికి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? ఈ వృశ్చిక రాశి వారికి రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడము, గోవుకి అరటికాయలు తినిపించడము ఇవి చక్కటి ఫలితాలు ఇస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.
శుభకృతి నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉండబోతాయంటారు? షూరమ్మ, ఇక్కడ ధనస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకున్నట్లయితే 2861గా ఉంది. అంటే ఒక 2 లక్షలు వస్తే 8 లక్షలు ఖర్చు చూపిస్తుంది. ఇదేంటి మరి ఇంత ఇది ఉంటుందా అంటే ఒక్కోసారి అప్పు చేయాల్సి వస్తుంటుంది. చూసినా మరి దీని బ్యాలెన్స్ అలా చేసుకోవాలి చెప్పి రాజ్యపూజ అవమానం గురించి తెలుసుకుందాం. అంటే 6-1గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజ్యపూజ 6 ఉంది, అవమానం 1 ఉంది. ఇది మాత్రం బాగుంది వీరికి. అయితే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఖర్చును తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ధనుసు రాశి వారికి ఖర్చు తగ్గాలి అంటే ఖర్చు భావంలో ఉన్న గ్రహం ఏది కూడా మీకు ఖర్చు ఎక్కువగా సూచించాలి కంపల్సరీ మీకు ఎట్టి బస్సులు అయిపోతుందని చెప్పట్లేదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కాబట్టి కొన్ని శుభకార్యాలకే ఖర్చు చేస్తారు అని చూపిస్తుంది. అంటే పెళ్ళి అవ్వచ్చు, ఒక వివాహం జరిగింది అనుకోండి ఇంట్లో, అదొక ఖర్చే కదా, గృహం కట్టుకున్నాం ఖర్చే కదా. కాబట్టి అలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది. మరి ఆదాయం పెంచుకోవడం ఎలాగా అంటే శని భగవానుడు 3లో ఉండి కేతుచేత చూడబడుతున్నాడు, రాహువుని చూస్తున్నాడు. అంటే ఏమిటి, ఆన్లైన్ త్రూగా ఏదైనా ఆదాయం పెరగనుంది ఒకటి, రెండవది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే ఆదాయం పెరిగి లాభాల్లోకి వస్తారు అని చెప్పి చూపిస్తుంది. అలాగే గురుగారు, ఈ ధనస్సు రాశి వారి గ్రహస్థితి ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయంటారు? శని గురువు గ్రహాలు మరియు ఛాయాగ్రహాలైన రాహుకేతువుల యొక్క స్థితి కనుక చూసినట్లయితే ముందుగా గురువు కుంభంలో ఉంటాడు, కుంభంలోని మీనంలోకి వెళ్తాడు 13 వెళ్ళక ముందు ఏదైనా వివాహ సంబంధించిన విషయాలుంటే క్లియర్ చేసేసుకోవాలి. అంటే ఏంటి, వివాహ సంబంధాలు చూసుకోవడం కానీ లేనట్లయితే కొంతమంది గొడవలు వస్తుంటాయి భార్యాభర్తల మధ్య, అది ఏదైనా క్లియర్ చేసేసుకోవడం కానీ చేసుకోవాలి. ముఖ్యంగా 13 లోపలే. 13 దాటింది అంటే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇది కొంచెం పక్కకు పోతుంది విషయం. అప్పటి వరకు చేసుకుందాం అనుకున్నవారు మళ్ళీ వాళ్ళేదో సమాధానం చెప్తారు, వీళ్ళకేదో అనిపిస్తుంటుంది. కాబట్టి ఏదైనా వివాహం విషయం 13 లోపలే. మరలా జూలై నుంచి ఉంది, జూలై నుంచి ఒక 4-4.5 మంత్స్ ఉంటుంది, అక్కడ మళ్ళీ బలం ఉంటుంది. బట్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలనేది 13 లోపలే కంప్లీట్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది. వీటితో పాటు మారక ముందేమో హైయర్ ఎడ్యుకేషను అండ్ ఇన్వెస్ట్మెంట్స్, హైయర్ ఎడ్యుకేషను ప్లస్ వ్యాపార లాభాలను ఎక్కువగా ఇస్తుంది మారక ముందు గురువు. మారిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తుంది. అంటే 13 తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. అండ్ పిహెచ్డీ చేసేటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవారికి, విదేశాలకు వెళ్ళి పిహెచ్డీ చేసేవారికి చాలా బాగుంటుందని చెప్పి చూపిస్తుంది. అలాగే మన కాందాయ ఫలం కూడా మన ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు? కాందాయ ఫలము చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి, ఎందుకంటే ఇక్కడ శనికేతు రాహు యొక్క రిజల్ట్స్ చెప్పి నేను మీకు కాందాయ ఫలం చెప్తాను. ఈ శనికేతు రాహు యొక్క రిజల్ట్స్ ఏం చూపిస్తున్నాయి అంటే వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వివాహ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. ఇక కాందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి అందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే అందులో మూలా నక్షత్రం ఉంటుంది, పూర్వాషాఢ ఉత్తరాషాఢ. మూలా నక్షత్రం వారికి 3-0-2 ఉంది. అంటే మొదటి 4 నెలలు మంచి ధనలాభము, 2వ 4 నెలలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారా ఇబ్బందులు రావడము, 4 నెలలు మూలా నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే సమఫలం ఉంది అని చూపిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది, అందులో పూర్వాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే 6-1-2 అంటే 1-4 మంత్స్ చాలా చక్కగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే మధ్య 4 మంత్స్ ఆ బ్యాలెన్స్డ్గా చేసినటువంటి ఏదైతుందో ఫలితం కొంత ధనలాభం రూపంలో వస్తుంది. మరలా 4 నెలలు కూడా బ్యాలెన్స్డ్గా చక్కగా ఉంటుందని చూపిస్తుంది. అంటే సో బ్యాలెన్స్డ్గా ఉంది పూర్వాషాఢ వరకు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే 1-2-1 ఉంది. అంటే మొదటిలో కొంత ధనలాభము, మధ్యలో సమఫలము, ఆఖరిలో మళ్ళీ ధనలాభం ఇస్తుంది. సో వీళ్ళకి కూడా ఉత్తరాషాఢ 1వ పాదం వరకు కూడా బాగుంది అని చెప్పి చూపిస్తుంది. చివరిగా ధనుసు రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? పర్టికులర్గా ఏంటంటే పంచమంలో రాహు ఉన్నందుకు ఒకటి గర్భవతులు, రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉంటూ దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించాలి. వీళ్ళు రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎక్కువ దుర్గానామాన్ని జపించాలి. అందరూ కూడా ఈ ధనస్సు రాశి వాళ్ళు దుర్గానామాన్ని జపించడము, క్యారెట్స్ గోవుకి తినిపించడం చక్కటి ఫలితాలు ఇస్తుంది. గురుగారు ఎంతో చక్కగా వివరించారు, ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః. శుభకృతి నామ సంవత్సరంలో మకరం రాశి వారి ఫలితాలు ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉన్నాయో చెప్తారు. ఈ మకర రాశి వారికి కనుక ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు కనుక తీసుకున్నట్లయితే మనకి పంచాంగ గణనాలు 5-2-2-4 చూపిస్తుంది. అంటే 5 మీకు సంపాదన ఉంటే,
రెండు వ్యయంగా ఉంది అంటే పరవాలేదు ఇది చెప్పాలంటే ఒక 5 లక్షలు వస్తే 2 లక్షలు ఖర్చు అవుతుందని చూపిస్తుంది కాకపోతే ఇక్కడ రాజపూజ అవమాన మాత్రం 2-4 గా చూపిస్తుంది అంటే ఏంటి మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 2 గా ఉంటే మిమ్మల్ని అవమానించే వారి సంఖ్య 4 గా ఉంది దీని బ్యాలెన్స్ చేసుకోవాలి మెచ్చుకునే వారి సంఖ్య పెంచుకోవాలంటే ఇప్పుడు కూడా రాజపూజం ఎలా వస్తుందంటే దశమ భావం ద్వారా వస్తుంది అంటే మీకు ఈ రాశి వారికి దశమలో కేతు సంచారం జరుగుతుంది అందుకని నిత్యము గణపతిని ధ్యానించాలి లక్ష్మీ గణపతిని ధ్యానించాలి అప్పుడు రాజపూజం పెరుగుతుంది అని చూపిస్తుంది అవమానం గనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 3 మరియు అష్టమ భావంలో ఉంటుంది అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు చేసుకోవడము అయితే ఇక్కడ 3 లో గురువు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ అవమానమే వీరికి ఒక మార్గంగా మారబోతుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అలాగే గురుగారు మరి మకర రాశి వారి గ్రహస్థితి ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటారు గ్రహస్థితి ఫలితాలు గనక మకర రాశి వారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఇవి చూపిస్తున్నటువంటిది గురువు 2వ స్థానంలో ఉన్న గురువు 3 లోకి మారుతాడు ఏప్రిల్ 13 లోపల ఏప్రిల్ 13 లోపల వీళ్ళకి కలిగేటువంటి లాభాలు ఏమిటి అంటే షేర్ మార్కెట్లో కొంతవరకు లాభము యాన్సిటర్స్ ప్రాపర్టీస్ మూలంగా కొంత లాభాన్ని మరియు లోన్స్ లభించడము ఇవి సూచిస్తున్నాయి ప్లస్ వీటితో పాటు కొంతవరకు ఉద్యోగ సంబంధించిన అవకాశాలు ఇస్తాడు ఇక్కడ గురువు ఇది ఏప్రిల్ 13 వరకు ఏప్రిల్ 13 దాటిన తర్వాత ముందుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఇక్కడ లాంగ్ జర్నీస్ దూర ప్రాంతాలకు వెళ్ళడం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం హైయర్ ఎడ్యుకేషన్లో గతంలో అయిపోయినవి క్లియర్ చేసుకోవడము కోర్టు కేసు వ్యవహారాలు క్లియర్ అవ్వడము ఇవి సూచిస్తున్నాయి వీటితో పాటు మకరం వారికి మారిన తర్వాత వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా గురుబలం వస్తుంది మీకు ఏప్రిల్ 13 నుంచి జూలై వరకు కూడా సో ఏప్రిల్ 13 టు జూలై మీకు వివాహ సంబంధించిన విషయాలకు చాలా బాగుంది అని చూపిస్తుంది తొందరపడి ఉద్యోగాలు మానేయడం చేయొద్దు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ హెల్త్ విషయంలో కొంత కేర్ తీసుకోవాలని చూపిస్తున్నాయి శనికేతువులు అంటే మరి వీటికి ఏమిటి అంటే శనికేతువులు దీపం పెట్టుకోవడమే శనికేతు గ్రహాల దీపం పెట్టుకోవడము దీపారాధన కోసం నూనెను దానంగా ఇవ్వడం చేయాలి చతుర్థంలో ఉన్నటువంటి రాహు మాత్రం మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు కంప్లీట్గా వాటి గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి చూపిస్తుంది ఇది ఈ గ్రహాలు ఇచ్చేటువంటి రిజల్ట్స్ అలాగే ఈ కాందాయ ఫలం కూడా మకర రాశి వారికి ఏ విధంగా ఉందంటారు మకర రాశిలో కాందాయ ఫలం గణితాలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 4వ పాదం ఉంటుంది శ్రవణ ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి శ్రవణ 4 పాదాలు ఉంటాయి ఇందులో ఈ యొక్క మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 4వ పాదం వరకు 1-2-1గా ఉంది అంటే ఏమిటి మొదటి 4 నెలలు ధనలాభము మధ్య 4 నెలలు సమఫలము ఆఖరి 4 నెలలు కూడా బ్యాలెన్స్డ్గా అంటే కొద్ది వరకు ధనలాభం ఉందని చెప్పి చూపిస్తుంది ఉత్తరాషాఢ 4వ పాదం వరకు ఇక శ్రవణ ధనిష్ట వారికి ఎలా ఉంది అంటే శ్రవణ నక్షత్రం వారికి మొదటి 4 నెలలు సమఫలం మధ్యలో 4 నెలలు మాత్రం కొంచెం అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది శత్రుత్వాలు గొడవలు వస్తాయని చెప్పి చూపిస్తుంది ఆఖరి 4 నెలలు మళ్ళీ చక్కటి ధనలాభం ఉంది అని చెప్పి శ్రవణ నక్షత్రం వారికి చూపిస్తుంది ఇక అందులో ఉన్నటువంటి మరొక నక్షత్రం ధనిష్ట 1-2 ఉంటుంది ధనిష్ట 1-2 చూపించేది ఏమిటంటే ఇక్కడ 7-1-0గా ఉంది 7-1-0గా అంటే మొదటి 4 నెలలు విపరీతమైన ధనలాభం వస్తుంది ధనిష్ట వారికి తర్వాత 4 నెలలు స్వల్ప ధనలాభం ఆఖరి 4 నెలలు మాత్రం ఒక్కొక్కసారి చేసేటువంటి చిన్న మిస్టేక్స్ వల్ల ధన నష్టం వస్తుంది అని చెప్పి చూపిస్తుంది అది చివరిగా గురుగారు మకర రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సింది లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి లలిత అమ్మవారికి ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి అండ్ గోవుకి తీపి పదార్థాలు ఏదైనా తినిపిస్తూ ఉండాలి చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే చపాతీ ఉంటుంది నూనెతో కాల్చనటువంటి చపాతీని తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్మవారి స్వరూపంగా భావించి గోవుకు గనక తినిపించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఎంతో చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శుభకృతి నామ సంవత్సరంలో కుంభం రాశి వారి ఫలితాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉన్నాయో చెప్తారా అలాగే తల్లి ఈ పంచాంగ గణితాల్లో మనం ఈ పంచాంగం తీసుకొని ఇవే చూస్తాము అసలు ఇవి ఎలా ఉంది బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో చెప్తానని మీకు ఇక్కడ కుంభం వారి గణన తీసుకున్నట్లయితే 5-2-5-4గా ఉంది అంటే ఆదాయం 5 వ్యయం 2 నో ప్రాబ్లం అలాగే 5-4 అంటే అవమానించే వాళ్ళ సంఖ్య 4 ఉంటే రాజ్యపూజ్యం 5 ఉంది కాబట్టి ఇది కూడా పర్వాలేదు కొంత బ్యాలెన్స్డ్గానే ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం ఏంటంటే అవమానించే వారి సంఖ్య కొంచెం తగ్గించుకోవాలి అని అనుకున్నట్లయితే కుంభం వారు చేయవలసింది ఏమిటి అంటే
విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వినాలి రోజు పొద్దున్నే. ఏ పనులు చేసుకుంటేనే వినొచ్చు, తప్పులేదు. విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి. ఒకటి, కొంత ఆదాయాన్ని కనుక పెంచుకోవాలి కుంభరాశి వారు అని అనుకున్నట్లయితే, ఇక్కడ ఎలాగో గురువు రెండులో ఉన్నాడు, ఆదాయాన్ని ఇస్తాడు. కాకపోతే ఇంకాస్త గురు స్తోత్రాలు కనుక పఠించినట్లయితే, లేదా మీకు దగ్గరలో ఉన్న గురువులకి ఏదైనా సేవ చేసుకోవడం, వాళ్ళకి ఏదో ఒక వస్త్రమో లేకపోతే ఏదైనా సహాయం చేయడం ద్వారా, వాళ్ళకి ఏదైనా సమర్పించడం ద్వారా కూడా మీకు గురుబలం మరింత పెరిగి ఆదాయం ఇంకా చక్కగా పెరుగుతుంది. అలాగే గురువు గారు, కుంభరాశి వారి గ్రహస్థితి ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటారు? కుంభరాశి వారికి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, ఏప్రిల్ 13 వరకు రాశిలో గురు సంచారం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏమిటి, ఏప్రిల్ 13 వరకు వీళ్ళకి చూసుకున్నట్లయితే వివాహ సంబంధాలు, అందులో ముఖ్యంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి యోగిస్తుంది. రెండవది ఏంటంటే, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే సంతాన యోగం, సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన యోగం కలిగిస్తున్నాడు ఇక్కడ. ప్లస్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఏప్రిల్ 13 వరకు ఏదైనా అప్లై చేసుకోవడం చాలా బాగుంది. ఏప్రిల్ 13 దాటిన తర్వాత ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే, రుణము లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వరకు ఏప్రిల్ 13 తర్వాత బాగుంది. అలాగే ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ గొడవలు ఉంటే అవి క్లియర్ అవ్వడానికి ఏప్రిల్ 13 తర్వాత బాగుంది. ఏప్రిల్ 13 తర్వాత జూలై వరకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలకు చాలా బాగుంది, ఏప్రిల్ 2 జూలై. మరలా జూలై వచ్చిందంటే మళ్ళీ గురువు వెనక్కి వస్తాడు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వివాహము, ప్రేమ వ్యవహారాలు విషయంలోని, మరియు హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంటుంది. ఇక శనికేతు రాహు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి? రాహు పర్టికులర్గా కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. కొంచెం దుడుకు స్వభావము, పరాక్రమము, నాకేంటి అనేటువంటి స్పీడ్ ఇస్తాడు రాహు ఇక్కడ 3వ స్థానంలో ఉన్నప్పుడు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది రాహు. ఇక కేతువు శని ఏం చూపిస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంత కేతువు శని మాత్రం ఇక్కడ ఫాదర్ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, మరియు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి చూపిస్తుంది. అలాగే గురువు గారు, కాందాయ ఫలం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందంటారు? కందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే, కుంభరాశి వారికి ఈ యొక్క గణనాలు ఎలా ఉన్నాయని చెప్పి తీసుకున్నట్లయితే, ఇక్కడ కుంభం వారికి ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే, ధనిష్ట 3-4 శతభిషము పూర్వాభద్ర నక్షత్రము ఉంటుంది. ధనిష్ట 3-4 వారికి 7-1-0 ఉంది. అంటే మొదటి 4 నెలలు చక్కటి ధనలాభం బాగా ఉంటుంది, ధనలాభం. మధ్య 4 నెలలు కూడా ఉంటుంది కానీ కొంత స్వల్పంగా ఉంటుంది. ఆఖరి 4 నెలలు మాత్రం కొంత చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ధన నష్టం కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చూపిస్తుంది. ఇక శతభిష నక్షత్రం వారికి కనుక తీసుకున్నట్లయితే, 2-2-2 అంటే మొత్తం సంవత్సరం కూడా సమంగా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది. అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం వారికి కనుక తీసుకున్నట్లయితే, 5-0-4 ఉంది. 5-0-4 అంటే ఏమిటంటే, మీకు మొదటి 4 నెలలు మంచి ధనలాభము, మధ్య 4 నెలలు తెలిసిన వారికి సహాయం చేయడం ద్వారా, ధన సహాయం చేయడం ద్వారా వీళ్ళు ఇబ్బంది పడ్డము, ఆఖరి 4 నెలలు సమఫలము ఉంది అని చెప్పి చూపిస్తుంది. అయితే ఈ మధ్య 4 నెలలు అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటిది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించాలి. అలాగే ఈ కుంభరాశి వారు తన కష్టాలని అవరోధించాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు? వీరు కష్టాలని అధిగమించాలి అంటే, చక్కగా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటంటే, కుంభరాశి వారు విష్ణువుని ప్రార్థించాలి. విష్ణు సహస్రనామాలు వినడం అంత ఉత్తమం, మరొకటి లేదు వీరికి. అది ఎంతో చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఈ శుభకృతి నామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అలాగే అవమానం ఏ విధంగా ఉండబోతాయంటారు? ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. ఇక్కడ ఆదాయం, వ్యయం, రాజపుత్య అవమానంగా తీసుకున్నట్లయితే, 2-8-1-7 ఉంది. అంటే 2 ఆదాయము, వ్యయం 8గా ఉంది వీళ్ళకి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. అంటే చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది చెప్పాలంటే. మరి దీన్ని మార్చుకోవడం ఎలాగా? మీనం వారికి ఆదాయము ఆన్లైన్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. ఆన్లైన్లో ఏదైనా చేసినట్లయితే ఆదాయం పెరుగుతుంది. అలాగే దుర్గానామాన్ని కనుక ఎక్కువగా స్మరించినట్లయితే ఆదాయం పెరుగుతుంది అని చెప్పి చూపిస్తుంది. మరి ఈ యొక్క ఖర్చు తగ్గించాలి అంటే చేయవలసింది ఏమిటి అంటే, ఖర్చు అనేది 12th హౌస్లో ఉంటుంది కాబట్టి ఆదాయం పెరుగుతుంది, వ్యయం అనేటువంటిది తగ్గుతుంది.
ఆదాయం పెరగడం వ్యయం తగ్గడం జరుగుతుందని చెప్పి చూపిస్తుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం కూడా చాలా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. ఎందుకంటే ఏంటి, 1-7గా ఉంది. 1-7 అంటే ఏమిటి, వీళ్ళకి తగ్గించుకోవాలి, రాజ్యపూజ్యం పెంచుకోవాలి, అవమానం తగ్గించుకోవాలి. రాజ్యపూజ్యం పెరగాలి అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన శనగలు దానంగా ఇవ్వడము, అవమానం తగ్గాలి అంటే లలితా సహస్రనామాలు వినడం లేదా ఓం శ్రీమాత్రే నమః అని మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది అని చూపిస్తుంది. అలాగే గురుగారు, మీనరాశి వారి గ్రహస్థితి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంట? మీనరాశి వారికి గ్రహస్థితి రీత్యాగా చూసుకున్నట్లయితే 12th హౌస్లో ముందుగా గురువు సంచరిస్తున్నాడు. ఈ 12th హౌస్ జూపిటర్ 13 ఏప్రిల్ వరకు ప్రాపర్టీ యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ప్లస్ వీటితో పాటు రుణాలు, ప్రాపర్టీ మీద మనం లోన్ తీసుకోవాలి కదా, ఇవాళ రేపు లోన్స్ తీసుకోవడానికి యోగం యోగ్యవంతంగా ఇస్తున్నాడు. అండ్ అలాగే షేర్ మార్కెటింగ్ విషయంలో కొంతవరకు గ్రోత్ ఇస్తున్నాడు ఇక్కడ 13 ఏప్రిల్ వరకు. 13 ఏప్రిల్ దాటిన తర్వాత సంతాన యోగాన్ని, అంటే సంతానం కోసం ట్రై చేసేటువంటి వారికి సంతాన యోగాన్ని, అలాగే మరొకటి ఏంటంటే రాజకీయ సంబంధించినటువంటి యోగాల్ని, మంచి చక్కటి థాట్, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అంటారు కదా, 13 ఏప్రిల్ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ ఆ రకంగా ఉంటాయి. ఓకే, అలాగే 13 ఏప్రిల్ తర్వాత వివాహ యోగాన్ని కూడా ఇస్తున్నాడు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, అందులో ముఖ్యంగా తల్లి తరపు వాళ్ళు అయి ఉంటారు కూడా వాళ్ళు, అండ్ బంధువర్గంలో వాళ్ళు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ప్లస్ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత గ్రోత్ని ఇస్తున్నాడు 13 ఏప్రిల్ నుంచి. మళ్ళీ 13 ఏప్రిల్ నుంచి జూలై వరకే ఇది, జూలైకి మళ్ళీ వక్రిస్తాడు 4 మంత్స్ అక్కడ. అక్కడ మళ్ళీ కొంత ఇందాక నేను చెప్పినట్టుగా గృహయోగాలు, లోన్ యోగాలు ఇవన్నీ ఇస్తాడు. ఇక శనికేతు రాహుకేతు ఏం చేస్తున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే సాటర్న్ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చాలా కేర్గా చేయాలని చెప్పి చూపిస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు ముందుగా ప్లానెడ్గా వెళ్ళాలి, ఏదో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం వెతుకుందాం అంటే ఇబ్బంది పడతారు విదేశాలకు వెళ్ళేటప్పుడు అని చెప్పి చూపిస్తుంది. అలాగే శనికేతులు షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నాయి. ప్లస్ ఈ గురుబలము మనకి 13 ఏప్రిల్ ఉందని చెప్పుకున్నాం, 13 ఏప్రిల్ గృహయోగాలకు లేదని చెప్పుకున్నాం, మళ్ళీ జూలైలోనే వస్తుందని చెప్పుకున్నాం. సో 13-జూలై మధ్యలో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటట్టయితే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఎడ్యుకేషన్లో మీరు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్స్ కొన్ని ట్యూషన్స్ ఎంచుకుంటారు, లేకపోతే కొన్ని కాలేజెస్ ఎంచుకుంటారు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూపిస్తుంది. అలాగే గురువుగారు, మీనరాశి వారికి కాందాయ ఫలం ఏ విధంగా ఉందంటారు? కాందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఇక్కడ ఇచ్చేటువంటి గణనాలు, ముఖ్యంగా పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 నక్షత్రాలు ఉన్నాయి. సో పూర్వాభాద్ర అంటే ఇక్కడ 5/04గా ఉంది, పూర్వాభాద్ర నక్షత్రానికి 4వ పాదానికి. అంటే 5 అంటే మొదటి 4 నెలలు మంచి ధనలాభం, అంటే ఏది పట్టుకున్నా వాళ్ళకి బంగారంలా ఉంటుంది. కానీ మధ్య 4 నెలలు మాత్రం ఈ ధనం సంపాదించింది ఎవరికో తెలిసిన వాళ్ళకి అప్రూపంలో ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారని చూపిస్తూ, ఆఖరి 4 నెలలు మళ్ళీ సమంగా ఉంటుంది, అంటే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది వీళ్ళ లైఫ్ అనేటువంటిది. ఇక ఉత్తరాభాద్ర 0-1-1గా ఉంది. అంటే ఏంటి, మొదటి 4 నెలలు ఉత్తరాభాద్ర వారికి తెలియని ఆందోళన ఉంటుంది, అయ్యో ఎలాగ చేయాలి ఏం చేయాలని కొంచెం తోచని స్థితిలో ఉంటుంది. తర్వాత 4 నెలలు అంటే మొత్తం 8 నెలలు, ఆఖరి 8 నెలలు మాత్రం మంచి చక్కగా అంటే ఎంతో కొంత లాభం వైపే వెళ్తూ ఉంది. సో నో నీడ్ టు వరీ. ఇక ఆఖరిగా రేవతి నక్షత్రం వారికి 3-2-3గా ఉంది. 3-2-3 అంటే ఫస్ట్ 4 మంత్స్ మంచి ధనలాభము, సెకండ్ 4 మంత్స్ సమఫలము, ఆఖరి 4 మంత్స్ వల్ల ధనలాభంగా ఉంది చక్కగా వీరికి. అలాగే గురువుగారు, మీనరాశి వారి వారి కష్టాలని అవరోధించాలంటే ఎటువంటి రెమెడీస్ని పాటించాలంటారు? వీళ్ళ కష్టాలను అవరోధించాలంటే పాటించాల్సిన రెమెడీ పర్టికులర్గా గోవులకి నీళ్లు త్రాగించడం కానీ, ముల్లంగి తినిపించడం కానీ, గోవులకు కాస్త నీళ్లతో కడగడం కానీ ఇట్లాంటివి చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. రెండవది ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి. షేర్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఇవి చేసినట్లయితే బాగుంటాయి. గురుగారు ఎంతో చక్కగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.